నమస్తే తెలుగు వన్ ప్రత్యేక ఇంటర్వ్యూకి స్వాగతం. మనతో ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు, ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు. వారిని ఆహ్వానిద్దాం. ముందుగా శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి, బాగున్నారు కదా సార్? పర్వాలేదండి. అంటే ముందుగా నేను ఒక అంశం అడగాలని అనుకున్నాను. శ్రీనివాస్ గారు చాలా కాలంగా మీడియాలో కనిపించడం లేదు, ఎక్కువగా ఈ సామాజిక ఉద్యమాలలో కనిపించేటువంటి శ్రీనివాస్ గారు అంతగా కనిపించలేదు. ఒక చిన్న బ్రీఫ్గా మీరు ఎందుకు ఇన్నాళ్ళు కనిపించలేదు, ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దూరం అయ్యారో ఒక చిన్న మీ మాటల్లో ఎక్స్ప్లెనేషన్ తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాను. మీరు మాట్లాడిన మొట్టమొదటి మాట కనిపించలేదు ఎక్కువ ప్రజలకి మీడియాలో అనేది కరెక్ట్ అండి, కానీ ప్రజలకి దూరంగా ఉన్నాను అనేది సరికాదు. లేదు ఓకే, ఎందుకు కనిపించలేదు అనేది మీరు మాట్లాడాల్సింది మీడియాని, ప్రధానమైన మీడియా, మేజర్ మీడియాని ఎందుకని నన్ను ఆపేశారు, ఎందుకని వార్తలే లేదు, ఎందుకని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కనీసం టీవీలకు ఎందుకు పిలవలేదని వాళ్ళని అడగాలి. నేను వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను లాస్ట్ ఈ 7 నెలలు తప్ప. ఈ కోవిడ్ కాదండి, మా ఇంట్లో 3 విషాదాలు జరిగినాయి. అన్ఫార్చునేట్ కొన్ని 3 విషాదాలు జరిగినాయి, చాలా ఇబ్బందికరమైన, మనుషులు తట్టుకోలేని విషాదాలు. అది పక్కన పెడదాం. అయినా సరే కోవిడ్ మొప్పుడు కూడా రాష్ట్రం అంతా కూడా మా ఇంటలెక్చువల్ ఫోరం తరపున, సాధన ధైర్యం తరపున రాష్ట్రంలో మొట్టమొదటిసారి N95 మాస్కులు నుంచి మొత్తం రాష్ట్రం మీద, అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ కాదండి, ప్రైవేట్ వ్యక్తులుగా మొట్టమొదటి మేమే అనంతపురం నుంచి మొదలుపెట్టుకు మొత్తం అంతా చేసాం మేము, మా సహచరులు. తెలంగాణ కూడా 3 జిల్లాల్లో చేసాం, ఆంధ్రప్రదేశ్ 11 జిల్లాలు. శానిటైజర్స్ ఏమీ లేనప్పుడు తయారు చేయించి ఇచ్చాం. ఎప్పుడు వెనక్కి వెళ్ళే సమస్య లేదు కదా. మేము ఎన్ని ఊళ్ళు వెళ్ళినా, ఎక్కడ చోటకి వెళ్ళినా, మొన్న కూడా తిరుపతికి వరదలు వచ్చినాయండి. చిన్న ఉడత భక్తిగా మా సాయం, ఎవరో రాజకీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పెద్దలు, గౌరవనీయులు అందరూ వెళ్ళకముందే మేము వెళ్ళొచ్చాం. అక్కడ కంచి తిరుగుని కొన్ని చోట్లకి వెళ్ళి బయట చెప్పుకోవాల్సిన పని లేదు. ఎక్కడ కనిపించలేదు అవి కూడా. నేను మీడియా అది కూడా కాకుండా అంతకుముందు కూడా, తర్వాత కూడా, ఇప్పుడు మన పోలవరం ముంపు బాధితులకు సంబంధించింది అన్ని చోట్లకి వెళ్ళాం. అక్కడికి ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఇచ్చాను, లేదా ఇంకో చిన్న కొంచెం సాయం చేసాం. ఏదైనా సరే ఇవి కూడా చాలామంది చెప్తున్నాను, ఇవన్నీ చేస్తానే ఉన్నాం. రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్నాను. 2019 తర్వాత కూడా కలెక్టరేట్స్ ముట్టడి పెట్టాను, వేలాది మంది విద్యార్థులతో పెట్టాను. ప్రతిపక్ష పార్టీలు కూడా మీ అదేంటండి మేము నిలదీయలేకపోతే మీ దగ్గరికి ఎలా వచ్చాయని నాయకులు కూడా అడిగారు. ప్రత్యేక తరగతి హోదా విభజన హామీల కోసం కలెక్టరేట్స్ ముట్టడి కూడా చేశాను. మీ కావాలని ఇప్పుడు వీడియో కొన్ని పంపిస్తాను, దీంట్లో వేయండి. ఎన్నిసార్లు మీకు 50 పంపిస్తాను, కాకపోతే వేసిన కొన్ని మాత్రం వేసి ఉంటారు. 95% విత్ డ్యూ రెస్పెక్ట్ వేసిన వాళ్ళ మీడియా వాళ్ళందరికీ ధన్యవాదాలు. 90% మీడియా చూపించలేదు, నేను ఎలా బాధ్యులు అవుతాను? అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టాలి, లేదా చంద్రబాబు గారిని బూతులు తిట్టాలనే ఉద్దేశంతో ఒకళ్ళు కొంతమంది ఉంటే నేనేం బాధ్యుడిని కాదని. గౌరవంగా మంచి చేస్తే, హూ మెరిట్ మేబీ, రాష్ట్రానికి మంచి అనుకునేటప్పుడు ఖచ్చితంగా 100% అభినందిస్తాను. చేస్తే చెడు చేసినప్పుడు ఇది మంచి పద్ధతి కాదండి, ఇలా చేయాలి, నిర్ణయాత్మకంగా మనం విమర్శిస్తాం. ఐఎమ్ సారీ, యాక్చువల్గా నేను అనుకుంది ఈరోజు ఇట్లా మనం ఈ టాపిక్లో వెళదామని కాదు, కానీ వేరే టాపిక్లో అనుకున్నాను. కానీ చాలా ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. ఎగ్జాక్ట్లీ అక్కడికి భయంకరమైన నీచమైన ట్రోలింగ్స్, 1700 షేర్లు అయిన తర్వాత ఇచ్చి డబ్బులు ఇచ్చి పేయించుకునే నీచ సంస్కృతి, కొన్ని పార్టీల విరామాలను దిగజారిపోయారంటే వాళ్ళు దానికి బాధపడాలి, సిగ్గుండాలి. మిమ్మల్ని అన్ని పార్టీలకు కట్టేస్తున్నారు, ఎందుకు అన్ని పార్టీలకు కట్టిన అన్ని అది కాదండి. ఇప్పుడు బీజేపీ కూడా మొన్న కట్టారు, తర్వాత తెలుగుదేశానికి కట్టినారు, వైకాపాకి కడుతున్నారు, కమ్యూనిస్టులకు కడుతున్నారు, కాంగ్రెస్కి ఏదో నువ్వు కాంగ్రెస్ మీద పడి. ఆ రోజు సోనియా గాంధీ గారు చేసిన దాన్ని మేము గట్టిగా ఎదిరించాం. ఇవాళ కాంగ్రెస్ని వాళ్ళ జీరో ఉంటే కాంగ్రెస్ని ఇప్పుడు తిట్టాలనా పొద్దున్న సాయంత్రం వరకు? మేము ఎవరు రాష్ట్రం కోసం, హక్కుల కోసం పడితే దాదాపు 5 పార్టీలకి చేశారు. ఇంకా డెమోక్రటిక్ ఏది రిపబ్లికన్ పార్టీ అమెరికా దానికి లింక్ చేయలేదు, దాదాపుగా అన్ని పార్టీలు చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు ఎవరో ఒక పనికిమాలిన వాళ్ళు చేసుకుంటే పర్వాలేదండి, కానీ ఒక పార్టీ FBI గ్రూప్ అని పెట్టుకున్న వాళ్ళు వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ట్రోలింగ్ చేసుకుంటూ ఉంటే దానికి కారణం నాయకులకి తెలియదనా? ఎందుకంటే ఆ నాయకులు అందరూ బాగుంటారండి, కానీ ఎందుకు కనీసం ఖండించడం కూడా తప్పు. అంటే బూతులతో అందరి కుటుంబాలు ఉంటాయి. ఇవాళ అమిత్ షా గారి కుటుంబం ఎంత గొప్పదో, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఎంత గొప్పదో, కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అంత కుటుంబంతో మీ కుటుంబం, నా కుటుంబాలు కూడా అంతే గొప్ప. డెఫినెట్గా మీకు అర్థమైంది కదండి, ఎవరి కుటుంబం నేను చెప్తాను ఎవరికీ తక్కువ కాదు. ఎంతమంది చచ్చిపోతారు ఇంకా చావండి మా చేపలు అని బయట అంత నీచంగా ట్రోల్ చేస్తుంటే వాళ్ళు మనుషులు అనాలా? వాళ్ళకేమి నేను నా రాష్ట్రం కోసం, నా ప్రజల కోసం, నా కమిట్మెంట్ నా పార్టీల కోసం కాదండి, ఈ వారసత్వ రాజకీయ నాయకుల కోసం కాదు, నా కమిట్మెంట్ ఆంధ్ర తెలుగు జాతి కోసం. నా కమిట్మెంట్, నా మొదటి ప్రాధాన్యత. మీరు నన్ను దేశభక్తి, కంట్రీ ఫస్ట్ అన్నారు బాబాసాహెబ్, సాల్యూట్ హిమ్. కానీ నేను చెప్తున్నాను ఇవాళ 2014 తర్వాత నా తెలుగు జాతి ఫస్ట్ అండి, నా తెలుగు జాతే ఫస్ట్. నాకు తెలుగు జాతి, ద్రవిడ జాతి, బెంగాలీలు అందరూ బాగుంటేనే మేర భారత్ మహాన్ అంటారు. అందుకని నా దేశ పౌరుడిగా, ఒక గొప్ప దేశభక్తుడిగా చెప్తున్నాను, నాకు తెలుగు జాతి ముఖ్యం. ఇలాంటి అన్ని జాతులు కలిస్తే నా దేశం ఇంకా ఎంత ఉన్నతంగా బాగుంటే నా ఉద్దేశం కూడా ఉన్నతంగా ఉంటుందని ఖచ్చితంగా తెలుగు జాతి ఫస్ట్ ఒక రకంగా మీరు రాజకీయాల్లోకి వెళ్ళకుండా తప్పు చేశారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళకుండా ఊరికే సామాజిక ఉద్యమాలు అవి అని అనుకుంటూ తిరిగి రాజకీయ నాయకులేమో ఆ పార్టీకి ఈ పార్టీకి లేకపోతే మిమ్మల్ని ట్రోల్స్ చేసిన ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నటువంటి అంశాలు ఏదో సైడ్ ఉంటే కనీసం 40-50% సపోర్ట్ ఉంటుందండి అవును కదా ఇప్పుడు మిత్రులు ప్రముఖ జర్నలిస్టు మిత్రులు పేర్లు ఎందుకు కానీ ఆయన్ని భయంకరంగా పాపం ఒక వామపక్షవాది అయిన ఆయన కూడా కొంతమంది భయంకరంగా చాలా అబ్యూజింగ్గా ట్రోల్ చేస్తూ ఉంటారు కానీ ఒక సైడే ఇప్పుడు ఎట్లా ఉందంటే వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా ఆస్మాను ఇప్పుడు ఎలా ఉందంటే మీరు అంటారు కదండి జమీన్ ఆస్మాను పక్కన అలాగా అలాగా ఈ మూడేపులు నాలుగేపుల నుంచి నన్ను పైనుంచి ఒకళ్ళు పక్క నుంచి ఒకళ్ళు నాకు భూమి ఒకటే మిగిలింది అన్ని ఏపుల నుంచి అన్ని పార్టీల వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉంటాం నా బహుశా ఈ అదృష్టమో దురదృష్టమో నాకు ఒక్కడే దక్కినట్టుంది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కానీ అది ఒక రకంగా మీ విజయమే అనుకోవాలేమో లేదండి బాధ కలిగిస్తుంది ఎందుకంటే రాజకీయ నాయకులంతా ఇలా తుడిపేసుకుని పోతారండి ఒక జీవితం ఆంధ్ర తెలుగు జాతి కోసం జీవితం పెట్టి జీవితం త్యాగం నాకు ఇంకెంతోమంది త్యాగం చేశాను నేను త్యాగం చేశాను చెప్పను కానీ త్యాగం చేసిన వాళ్ళు మొత్తం త్యాగం చేసిన ఉన్నారు ఒక ఆ తపనతో నేను పోరాడితే ఇవాళ తెలంగాణలో కూడా చాలామంది ఒక్క మాట కూడా ఎందుకంటే ఒక మాజీ ఒక ఉద్యోగ నాయకుడు తెలంగాణ ప్రజలను ఎంత అవమానించా అంటే ఇక్కడ దాకా చేరగడ తీసుకుంటే హిందూపురం రంకి సభలో ఎంత అసహ్యంగా మాట్లాడంటే నాకు V6లో అప్పుడు ఆ రోజు దాన్ని పదే పదే రిపీట్గా వేసినప్పుడు ఏం సమాధానం చెప్పాలి తెలియదు అత్యంత అవమానకరం నీతిలో మాట్లాడాడు వాళ్ళకి హీరోషిప్ నేను అలా మాట్లాడి తెలుగు జాతి సమైక్యాంధ్ర కొనుక్కున్నవాడిని నా తెలుగు జాతి బిడ్డలు అనుకున్నానండి అందరూ ఒకే తల్లి బిడ్డలని నా తమ్ముడితో పొరపాటు చేస్తే నేను తల్లిని తిడతానా అంతటి చెత్త నీచమైన నాయకుల్ని ప్లాంటెడ్ లెటర్స్ని పెట్టడం వల్ల వచ్చిన ప్రాబ్లం అండి అది నేను అలా చేయలేదు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే కరీంనగర్కి వెళ్తే ఆయన బోయినపల్లి వెంకటరామారావు గారు కరీంనగర్ గాంధీ అంటారు మేమిద్దరం తెలుగు భాషా ఉద్యమంలో ఉన్నప్పుడు అక్కడ అందరూ కూడా అన్నారు మీరు ఒక తప్పు మాట మాట్లాడలేదండి ఇవాళ కూడా ఎవరైనా సరే ఇట్లా నాందర్ గారు రజేష్ గారు గారు ఇంకొకళ్ళు ఎవరైనా కలిసినా సరే డాక్టర్ K లక్ష్మణ్ గారు బీజేపీ గారిని చాలా గౌరవంగా మాట్లాడతారు ఏదన్నా మీ వాదన ఏదన్నా మీరు ఎప్పుడు వ్యక్తిగతంగా కానీ ఇలా కానీ దూషించలేదు మా తెలుగు జాతి ఒక్కటే కాను ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ రోజు విభజన ముందు వరకు కూడా 90% అందరూ గౌరవించేవారు తర్వాత తీసుకొచ్చి మతాలకి కులాలకి పార్టీలకి అంటగట్టే ఒక నీచమైన సంస్కృతి తగలబడింది అంటే ఎవరో అవతలాళ్ళ క్యారెక్టర్ని అసాసినేషన్ చేసేయాలి ఏమీ లేదు కాబట్టి అసాసినేషన్ చేసేయాలి దీనికి ఆంధ్రాకి నమ్మక ద్రోహం చేసిన పదవులు తెచ్చుకున్న నాయకులు వెనకమాలు ఉంటారు కొంతమంది వాళ్ళు ఏంటి వెనకమాలు ఉండి ప్రేరేపిస్తూ ఉంటారు వాళ్ళకి వికృతమైన పైశాచిక ఆనందం ఎందుకు నాకు అర్థం కాదు పదవులు సంపాదించుకున్నారు అన్నీ సంపాదించుకున్నారు హ్యాపీగా ఎంజాయ్ చేయమనండి మా మీద పడేయడం ఎందుకు నేను ఎందుకంటే ఈ అంశాలు ప్రేక్షకులకు తెలియాలి చాలా శ్రీనివాస్ గారు బయటికి రాలేదు అప్పుడు బయటకు వచ్చారు ఇప్పుడు బయటికి రాలేదు అని చెప్పి ఈ టైంలో కూడా క్యాలిక్యులేట్ చేసి కొంత మీ గురించి ట్రోల్స్ నిర్మలా సీతారామన్ గారు కలిసాం ఆవిడ పార్లమెంట్ సమావేశాలు ప్రొసీడింగ్స్ అవుతున్నా సరే మన సమయం ఇచ్చి 1 గంట 20 నిమిషాలు సమయం ఇచ్చి కూర్చుంటే నేను మిగతా వాళ్ళందరూ అన్ని సమస్యల మీద ఆంధ్రప్రదేశ్ రావాల్సిన విభజన హామీల మీద పోలవరం దాని మీద మున్సిపల్ అన్నిటి మీద మాట్లాడాం సరే ఆవిడ కొంత యాక్టివ్ కొంచెం నెగిటివ్గా ఉన్నా సరే ధర్మేంద్రన్ ప్రధాన్ గారిని కలిసాం తర్వాత రాజ్నాథ్ సింగ్ గారిని కలిసాం నితిన్ గడ్కరీ గారిని కలిసాం తర్వాత అండి మేము ప్రయత్నాలు చేస్తాం 99% మీడియా చూపించకపోతే నేనేం చేయనండి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం రాష్ట్రం అంతా తిరుగుతున్నాం నిజ శ్రీకాకుళం నుంచి అనంతపురంలో కూడా మొన్న సమావేశాలు పెట్టాం చేయవలసిందో చేస్తూనే ఉన్నామండి 90% మీడియాలు నిన్న ఎందుకు విజయవాడలో పెట్టామండి 3 days బ్యాక్ విజయవాడలో ఇవాళ తెలంగాణ వాళ్ళు ఎంపీలు మా సోదరులు ఆ సభ హక్కులు తీర్మానం ఇవ్వటం ఏంటి మోడీ గారి మీద అసలు ఇవ్వాల్సింది మేము కదా అన్యాయం అయిపోయింది ఏదో తిట్టారని చెప్పి ఏదో గట్టిగా ఇలా అన్నారని చెప్పి ఇచ్చారేంటని మేము పెట్టి గట్టిగా ఆధారాలు ఇస్తుంటే 99.9% మీడియలేదు అందరూ వచ్చారు మనం విజయవాడ ప్రెస్ క్లబ్కి మా ప్రొఫెసర్స్ అందరం మేము కూర్చున్న 99.9% మీడియలేదు ఏం చేయమంటారు నన్ను సమావేశం పెట్టుకున్నాం బయటికి వెళ్ళాం లేదా ఒక యాత్ర చేస్తాం ఒక 99% వేయట్లేదు కానీ ఇక్కడ మీరు చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారా చెప్పండి జగన్ గారిని తిడుతున్నారా చెప్పండి లేదా ఇంకొకరు పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారా చెప్పండి కేసీఆర్ గారిని తిడుతున్నారా చెప్పండి బట్టి విక్రమార్క గారిని తిడుతున్నారా చెప్పండి లేదా రేవంత్ రెడ్డి గారిని తిడుతున్నారా నేను నా తెలుగు వాళ్ళు అండి తప్పైతే తప్పని చెప్తాను కానీ బూతులు తిడతాం లేదా ఇంకోళ్ళు వ్యతిరేకించడం ఇది నా పని తెలుగు జాతంతా ఒక్కడ ఉండాలని తప్పించినాడు నేను దట్స్ ఇట్ ఓకే రైట్ ప్రత్యేక హోదా అప్పుడెప్పుడో విన్నాం మీరు సారథ్యం వహిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ భేరీలను పెట్టినప్పుడు తర్వాత ధర్మ పోరాట దీక్షలను పెట్టినప్పుడు ఇవన్నీ విన్నాం ఆ తర్వాత మళ్ళీ మొన్న విన్నాం మీరు గమనించి లేకపోతే మీరు దీనికోసం పాటుపడుతూ వస్తున్న క్రమంలో ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ విషయంలో ఇంకా సజీవంగా ఉందని మీరు అనుకుంటున్నారా మలి ఉద్యమం తెలంగాణ మొదలైనప్పుడు అనేక సార్లు అసలు ఉద్యమం అనవసరం, అసలు తెలంగాణ రాదనే భావన వ్యక్తపరిచారు. ఒక పరిస్థితి వరకు ఎలా వచ్చిందంటే 2009 అనుకుంటా కేసీఆర్ గారు దగ్గరున్న ఎమ్మెల్యేల్లో కూడా 7 వెళ్ళిపోయే పరిస్థితి వచ్చి 2 ఎంపీలే నెగ్గి పరిస్థితి వచ్చినప్పుడు అసలు ఉద్యమం అసలు ఏమీ లేదనుకున్నారు. ఆ తర్వాత 2 ఉన్నది తెలంగాణ రాష్ట్రానికి 2 ఎంపీలు, విజయశాంతి గారు, కేసీఆర్ గారు. ఎడమొహం పెడమొహం ఇద్దరు కూడా సరిగ్గా మాట్లాడుకునే పరిస్థితి లేదు. సెక్రటరీ జనరల్ అన్నారు, ఆవిడ గౌరవసారి ఏదన్నా. ఎలా వచ్చిందండి, ఒక రాష్ట్రాన్ని 2 ఎంపీలు తీసుకుని మిగతా అందరి సహకారంతో దశాబ్దాల పాటు పోరాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్నప్పుడు కండిషనల్గా మీరు విభజన అనేది ఇలా ఈ విధంగా పెట్టి మేము చేస్తున్నామని చెప్పి ఒక భారత అత్యున్నత పార్లమెంటు ముందు ప్రధానమంత్రి హామీ ఇచ్చి చట్టంలో కొన్ని పెట్టిన తర్వాత ఇంకా రాలేదు అనుకుంటాం మనం, మన చేతకాంతనమేమో కానీ చెప్తున్నానండి. ఈ విధమైన ప్రచారం ఉత్తర భారతీయ జనతా పార్టీ చేస్తుంది, ఇంకా రాదు మీరు వదిలేయండి అని. నేను అడుగుతా ఉన్నాను, అనుకునే వాళ్ళు మూర్ఖులండి. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాయకులు కూడా చెప్తున్నారు కదా సార్, వాళ్ళు ఆంధ్ర ద్రోహులు, తెలుగు జాతికి పట్టిన పీడ, శని. వీళ్ళు మాట్లాడితే మా మోడీజీ గుజరాత్కి బుల్లెట్ ట్రైన్ వేశారు తెలుసా, తెలుసండి. మా మోడీజీ గుజరాత్కి అహ్మదాబాద్ ఉంటే గాంధీనగర్ కొత్త రాజధానికి మెట్రో వేస్తున్నారు తెలుసండి. అది కాకుండా ధోలేరా సిటీ కడుతున్నారు తెలుసండి, మాకు స్పెషల్గా తెలుసండి. గిఫ్ట్ సిటీకి అన్ని రాయితీలు ఇచ్చేస్తున్నారు తెలుసండి, తెలుసండి. మా ఆంధ్రప్రదేశ్ లేదండి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి విభజన హామీ లేకుండా నమ్మక ద్రోహం నైవంచన చేస్తా గుజరాతీ పాటలు పాడుకునే వాళ్ళు గొప్పవాళ్ళు అంటారా? ఉన్నారు మా కర్మ కొంతమంది, కానీ అందరూ గొప్పవాళ్ళు ఈ ప్రాంతం పట్ల తప్పించేవాళ్ళు కూడా ఉన్నారండి. ఉత్తర భారతీయ జనతా పార్టీలో నేను చెప్తున్నాను, ఇక్కడ తెలంగాణ చూసుకుంటే డాక్టర్ కే లక్ష్మణ్ గారు కానీ, ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే అనేక మంది ఆ ప్రాంతం పట్ల మమకారం ఉన్న వాళ్ళు ఉన్నారు, లేకుండా ఎందుకుంటారు. కానీ గుజరాతీ పాటలు పాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏ ప్రాతిపదికన ఇంకా హోదా హామీ విషయంలో సజీవంగా ఉంది అని అనుకుందాం మనం. ఎస్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ గారు నిన్న కాక మనం మాట్లాడారు, బీహార్కి ప్రత్యేక తరగతి హోదా ఇద్దామని ఆలోచిస్తున్నామని. మరి ఏ మొహం పెట్టుకుని సిగ్గుంటే, అసలు అది లేదని ఎత్తేసిన వాళ్ళకి సిగ్గు ఉంటే, ఏమైనా మానమ్మాలు ఉంటే వెళ్ళి పనగాడిగా మన నేతి ఆయోగ్ వైస్ చైర్మన్ గారి ముందు వెళ్ళి కూర్చోమనండి. పనగాడి అంటారు అసలు, దాంట్లో మనం మాట్లాడతాం కానీ అందుకే ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని వాళ్ళు వెళ్తారు, కూర్చుని అన్న ఆపేయండి ఎందుకు మాట్లాడారు అంటారు. నిన్న జరిగిన ఇష్యూ ప్రకారం 2వ బ్యాచ్ అండి, కామన్ సెన్స్ ఉన్న బ్యాచ్ కాదు వీళ్ళు. 2027 వరకు మళ్ళీ చెప్తున్నాను, ప్రత్యేక తరగతి ఉన్న అనేక రాష్ట్రాలకి 2027 వరకు ఈ రాయితీలు ఇన్సెంటివ్స్ కొనసాగుతున్నాయి. డిఐపిపి డైరెక్టర్ ఆఫ్ మన ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇది ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ దానికి ఇచ్చిన స్పష్టమైన జీవో ఉంది, అది కూడా ఇస్తాను. 2027 వరకు దాంట్లో వచ్చే రాయితీలు కొనసాగుతున్నాయి. ఇంకా మనం 2022లో ఇంకో 5 సంవత్సరాలు కొనసాగుతున్నాయి. ఎవరండి వీళ్ళు, కామన్ సెన్స్ అండ్ యూజ్లెస్ ఫెలోస్ బయలుదేరారు. వాళ్ళు రాదు 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 తెలంగాణ రాదు అనుకుంటే వచ్చేదా? ఒక రాష్ట్రాన్ని తెచ్చుకున్నప్పుడు మనకు కనుక ఇప్పుడు ఉంటే కనుక ఏమాత్రం శక్తి ఉండి కలివిడిగా కనుక పోరాడగలిగితే మనం సాధించలేమా? మేము వెళ్ళాం, 2014 నుంచి ఉద్యమం మొదలుపెట్టాం, యా పార్టీ లేదు, విద్యార్థులు ప్రొఫెసర్లు మేమే మొదలుపెట్టిన తర్వాత చాలా కాలానికి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మొట్టమొదటిగా చెప్తున్నానండి, 6-7 నెలలు కాంగ్రెస్ పార్టీ 1 కోటి సంతకాల ఉద్యమాన్ని పెట్టారు. ఆయన ఒక 6-8 నెలల తర్వాత వాళ్ళకి సజీవంగా ఉంచాలని కూడా ఉంటుంది, ఎందుకంటే అన్యాయం చేశాం కాబట్టి చేయాలనే ఒక పరివర్తనం వచ్చింది. ఆ తర్వాత సిపిఐ సిపిఎం పార్టీలు వచ్చిన తర్వాత మేము కలిసి సాధన సమితి ఏర్పాటు చేశాం. ఇవాళ నేను అడుగుతున్నాను, మనం కనుక అక్కడ వెంకయ్యనాయుడు గారు మాతో ఢిల్లీ వెళ్ళినప్పుడు, సరే వాళ్ళ గౌరవ ఉపరాష్ట్రపతిగా ఉన్నారు కాబట్టి నేను మేము నిలదీసినప్పుడు ఇళ్ళు అనిసాలు నేను ఏదో ఒకటి పట్టుకొస్తాను వచ్చినప్పుడు అక్కడ ఆయన నా పరువు ఉందనే భావన వ్యక్తపరిచారు ఆయన. నేను ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఏదో ఒకటి పట్టుకొస్తాను, అందరినీ కలుసుకున్నాం, సరే ఏదో ఒకటి కొంత వచ్చింది. మా ఒత్తిడా మీదకి వెళ్ళామా, ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్ళామా, గొడవలు చేసాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంధు పిలిపించామండి మేము సాధన సమితి మొట్టమొదటిగా. వీళ్ళు ఈ సాధన సమితి పిలిపిస్తే ఎక్కడ జరుగుతుందన్నారు, రాష్ట్రం మొత్తం సహకరించింది. మేమెవరమండి, జరిగింది అంటే మాకేమైనా శక్తి ఉందా? మాకైనా వామపక్షాలు కానీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చడానికి కానీ ప్రజల్లో స్పందన ఉందండి, ఎందుకని భావితరాల భవిష్యత్తు కోసం. ఇప్పుడు తెలివిగా ఏం చేస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎదిరించే వాళ్ళు ఎవరు? మీ నిజాయితీ గుండెమే చేసి కాదు, ఉత్తర భారతీయ జనతా పార్టీని నిలదీసేవాళ్ళు బడ్జెట్లో వచ్చింది. నేను అక్కడికే వస్తున్నా, ప్రజల్లో ఉన్నప్పటికీ లేకపోతే మీలాంటి సామాజిక ఉద్యమకారుల్లో ఉన్నప్పటికీ దాదాపు ఈ 2 పార్టీలకి కలిపి మనకి 25 మంది ఎంపీలు ఉన్నారు. ఎంపీలు గట్టిగా కొట్లాడండి, 34 మంది ఉన్నారు, బీజేపీ తీసేస్తే రాజ్యసభ కలుపు, అవునండి రాజ్యసభ కలుపుకుంటే. సో అక్కడ చట్టాలు చేసేటువంటి చట్ట సభల్లో ఎంపీలు మాట్లాడితే అవుతదా లేకపోతే ప్రజలు లేకపోతే మీలాంటి సామాజిక ఉద్యమకారులు అడిగితే అవుతదా? కానీ మనకి దురదృష్టవశాత్తు అక్కడ అట్లా కనిపిస్తున్నట్టు అనిపించడం లేదు. మాట్లాడుతున్నారు రామోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు, విజయసాయి రెడ్డి గారు కూడా అంత గట్టిగా మాట్లాడడం ప్రస్తావించారు, అంతకుముందు కేవీపీ గారు ఉన్నప్పుడు చాలా గట్టిగా తీర్మానం కూడా పెట్టారు. అది ఏదన్నా రాజకీయ కార్యక్రమం ద్వారానే విత్ డ్యూలీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ద్వారా కావాలి, కానీ ఆ ఒత్తిడి మాత్రం మనం చేయాలి అంతే కదండి. ఆ మేరకు తెలంగాణ వచ్చినప్పుడు పార్లమెంట్ ఎంపీ అంతమంది ఎంపీలు ఈ దేశంలో సగం మంది వస్తారని అనుకున్నారా? ఎలా వచ్చారు? ప్రజా ఉద్యమం ద్వారా వచ్చారు. ఓకే, మేము కూడా అన్ని పార్టీలు కలిపికెళ్ళాం. మీరు నమ్మరండి, మార్చి 2018లో మేము చేసిన ఆఖరి దానికి ఏది జాతీయ రహదారుల దిగ్బంధనం విజయవాడలోనే ఉన్నా చేస్తేనండి. అప్పుడు ఆ రోజు ఎందుకంటే నేను నితిన్ గడ్కరీ గారికి వెళ్ళినప్పుడు ఆయన ఒక హాల్లో ఎక్కడ జాతీయ ఎక్కడ అయిపోయినా అక్కడ రికార్డు వస్తుంది బయట. ఓకే, ఇదేదో మనం కనుక ఆపేస్తే అక్కడ తెలిసిపోతుంది కదా జాతీయ స్థాయిలో అనుకుని నేను 2 గంటలు పిలిపించినప్పుడు తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి లాగర్ హెడ్స్లో ఉన్న పార్టీలో మిగతా అన్ని పక్షాలు కూడా రోడ్డు మీదకి వచ్చాయి. అవును, మరి మేము ఎంతో కొంత హామీలు కొన్ని అమలైనాయి కదా, 10% 15% అమలైనాయి కదా, మిగతా మేజర్ హామీలు అంటే ఉద్యమం ప్రజా ఉద్యమం వీళ్ళ ద్వారా కన్విన్స్ అయింది కదా. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంవత్సరం 3 నెలల తర్వాత వచ్చారు కదా, మేము ఉద్యమంలోకి వచ్చిన సంవత్సరం 3 నెలల తర్వాత వచ్చారు కదా. ఆ ప్లకార్డ్స్ కూడా పట్టుకునే మీరు ఒకసారి చూడండి, ఆంధ్ర ఇంటలెక్చువల్ ఫోరమే కదా ఆయన కింద స్టిక్కర్ అంటే ఇచ్చినా మీరు వీడియోలు చూడండి. ఆ 25 ప్లకార్డ్స్ అప్పుడు ఇచ్చాం మేము, హిందీలోను దాంట్లో చేసి ఇచ్చానమాట. అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా రిప్రజెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడారు కదా, ఒక్కొక్కరు వచ్చారు కదా. ఆఖరి తెలుగుదేశం పార్టీ కూడా యూ టర్న్ రైట్ టర్న్ డ్యూ రెస్పెక్ట్ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు వేరుపడారు, వాళ్ళందరూ వచ్చారు కదా. వాళ్ళ అక్కడ మోసం చేసిన వాళ్ళు కదా, అయిపోయింది. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు మేమైతే ఉద్యమం చేస్తాం, వీళ్ళు ఏం చేస్తున్నారండి? నేను అదే అంటున్నా, ఈ రాజకీయ నాయకులు మీరు డ్యూలీ ఎలక్టెడ్ పదవులు అనిపించిన వాళ్ళందరూ వాళ్ళని మాట్లాడరు, మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. వీళ్ళు ఎవరైనా ట్రోల్ చేసేవాడు ఒక్కడొచ్చి పాల్గొన్నాడా? మనకు మళ్ళా మేము ఆమరణ దీక్షలు చేసినప్పుడు వచ్చినప్పుడు ఎక్కడ వచ్చాడా? మమ్మల్ని పోలీసులు విడిచిపడేసి 14 గంటలు అడవుల్లో తిప్పినప్పుడు ఎవరినో ఒక్కడు మాట్లాడా? శుభ్రంగా ఏం చేసేసారు? అర్ధరాత్రులు అరెస్ట్ చేసుకుంటారా? అర్ధరాత్రి అరెస్ట్ చేయటం ఎన్నిసార్లు చేసి ఎన్ని ఇబ్బందులు పెట్టారండి వాళ్ళు. నేను అడుగుతాను ఇవాళ, నేను అంటున్నా నాకు గౌరవం ఉంది, ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? 25 మంది ఎంపీలు ఇస్తే అన్నారు కదా, మీకు 28 ఆల్రెడీ ఇచ్చారు, ఇప్పుడు 31 మంది ఎంపీలు అవ్వబోతున్నారు ఈ ఏప్రిల్ నుంచి. 31 మంది ఎంపీలు రాజ్యసభ లోక్సభ మీ దగ్గరికి వచ్చినప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది, నేను బతిమాలతో ఉంటే ఎట్లా నడుస్తుందండి? భావితరాలు దెబ్బతింటలేదు. నేను అలా మీరు అక్షరం 4th లార్జెస్ట్ పార్టీ కూడా అవుతున్న పార్టీ, ఇప్పుడు ఆల్రెడీ ఉన్న పార్టీ, నేను అడుగుతా ఉన్నాను ఎన్నాళ్ళు ఒకరోజు బతిమ సమాధాన భేద దండుపోయాను ఒకసారి అంటే ఏం చేస్తున్నారు? ఉత్తర భారతీయ జనతా పార్టీ బ్యాచ్ వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఆంధ్రప్రదేశ్ ఒకళ్ళకి ఎగ్నిస్ట్ ఒకళ్ళని పెట్టి వాళ్ళు ఆడుకుంటా ఉన్నారా? ఇవాళ వీళ్ళందరూ ఢిల్లీకి వెళ్తే అపాయింట్మెంట్ ఎగ్జాక్ట్లీ నిన్న మనం ఒక సంఘటన చూసాం కదా, హోంశాఖ సెక్రటరీ రిలీజ్ చేసినటువంటి ఎజెండా అంశాల గురించి 9 అంశాల్లో ప్రత్యేక హోదా అంశం ఉంది. అది అఫ్కోర్స్ ఇప్పుడు బీజేపీ వాళ్ళు జీవీఎల్ గారు కానీ సోము వీర్రాజు గారు కానీ అది 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం, ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్కి మాత్రమే సంబంధించినటువంటి అంశం, 2 రాష్ట్రాల అంశాలు మాత్రమే ఎజెండాలో ఉంటాయని వాళ్ళు సర్ది చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ కూడా నేనేమంటున్నానంటే అక్కడ 8వ అంశంగా ప్రత్యేక హోదాని పెట్టి మళ్ళీ సాయంత్రానికి 9 అంశాలు తీసేసి 9 అంశాలు తీసేసి 5 అంశాలు ఉంచితే దాన్ని అడగాల్సింది తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్యాయం జరిగింది, లైట్లు ఆపేశారు, గేట్లు వేసేశారు, శాస్త్రీయంగా జరగలేదని ఆయన అంటే అరే శాస్త్రీయంగా జరగలేదు కాబట్టి మీరు ఇవ్వండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉన్న హోల్డ్ ఉన్నటువంటి 2 పార్టీలు గట్టిగా అడగాల్సింది పోయి అఫ్కోర్స్ జనసేన అంటే బీజేపీతో కలిసే ఉన్నారు కదా అడగాలి అంటే ఎంపీలో ఉంది టీడీపీకి వైసీపీకే కదా, వీళ్ళు ఒకరి మీద ఒకరు టీడీపీ వాళ్ళు తీసేపిచ్చారంటే వాళ్ళు, టీడీపీ వాళ్ళు తీసేపిచ్చారని చంద్రబాబు సీఎం రమేష్ వాళ్ళతో చెప్పి తీసేయించాడని వైసీపీ వాళ్ళు, వీళ్ళ మీద టీడీపీ వాళ్ళు, ఇట్లా ఆరోపణలు చేసుకుంటే ప్రత్యేక హోదా వస్తుంది అనుకోవాలా? మీది సామాన్యుల వయసే మాట్లాడారు మీరు, డెఫినెట్గా అదే వయసు, అదే వయసు నేను మీరు చెప్పే వాయిసే నేను మీరు సామాన్య జరిగినటువంటి రాజకీయాలకు చేసుకుంటా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సినిమా చూపిస్తున్నారా? కానీ నేను ఇవాళ కూడా నాకు కలిసి రమ్మని అంటున్నాను. నేను ఎప్పుడు ఇవాళ ఎంత జరిగినా సరే మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ద పార్టీస్, పొలిటికల్ పార్టీస్ అండ్ అదర్ ఆర్గనైజేషన్స్, కలిసి ఇప్పటికన్నా రండి, ఇప్పటికన్నా కలిసి రండి. కలిసి పోరాటం చేయకపోతే మనం పడిపోతాం, విడిపోతాం, రాష్ట్రం భావితరాలకు నాశనం జరుగుతుంది. కలిసి పోరాటం చేస్తే తప్ప ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు. నాకు నిన్న ఆశ్చర్యం కలిగింది ఏంటంటే ఆ గౌరవనీయులు సీఎం రమేష్ గారు చర్చ నాకు వచ్చారు, అదే నేను దాంట్లో ఎవరు పెట్టారో ఆ సంగతి తెలుస్తా ఉంటారు, బీజేపీ వాళ్ళకి సంగతి తెలుస్తా. అరే పెట్టారేదో చర్చ జరుగుతుంది కదా సార్, దాంట్లో కాదు నిజంగా ఆ నిజంగా పెట్టని సబ్జెక్ట్ పెట్టారు కదా, చర్చ జరుగుతుంది కదా, ఎందుకు పెట్టారో చేస్తాం ఆ సంగతి తేల్చేస్తాం. నేనేమని అడిగాను, గౌరవనీయ రమేష్ గారు మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు చేయాల్సింది ఏంటి, ఫస్ట్ ఆంధ్రప్రదేశ్కి వ్యక్తిగత విభజన హామీల కోసం ట్రై చేయండి, కానీ వీడి మీద కక్ష ఇచ్చుకోండి ఎవడో పెట్టాడు అనుకోండి తప్పుగా, అతను మీ ఉద్యమం అంతా అతను డిస్మిస్ చేయడానిక? అసలు నాకేం అర్థం కావట్లేదండి, అసలు ఏం జరుగుతుంది? వైకాపా మోసం చేసింది లేదా తెలుగుదేశం మోసం, ఇదేంటి ఏం పని అండి ఇది? మనం మోడీ గారు మీరు అన్నమాట కరెక్టు, ఎంత అద్భుతంగా నేను మోడీ గారు మాట్లాడిన మాటలు 99% అక్షర సత్యాలు కదా. తలుపులు వేసేశారు, కెమెరాలు ఆర్పేశారు, 16 మంది ఎంపీలను ఎంతో బయటికి తరివేశారు, మిగతా వాళ్ళని సావచేత కొట్టారు. అవును, బిల్లు అనేది సవరణలు పెట్టకుండా మాట్లాడకుండా చేశారు, దుర్మార్గంగా లోక్సభ చేశారు. కానీ దాన్ని కత్తిచ్చింది మీరే కదా, మేము విభజన గురించి మాట్లాడలేదని. మళ్ళీ విభజన అయిపోయింది, నా తెలుగు సోదరులు అన్నదమ్ములు పంపకాలు కొంచెం అవ్వాల్సి ఉంది కానీ వేడిపడ్డాం. నేను అందుకని విభజనని తప్పు పట్టణం, ఆయన తప్పట్టు ఉండొచ్చు మోడీ గారు, విభజన అయిపోయిన తర్వాత నేను తప్పు పట్టణం, విభజన విధానంలో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందని చెప్తా ఉన్నప్పుడు దాన్ని సరిచేయాల్సిన మోడీ గారు మాట్లాడరా? ఆయన చేసింది అదే, నేను అడగాలి కదా, అరే సార్ మీరు అన్యాయం జరిగింది అన్యాయం చేశారని అంటున్నారు కదా, చికెన్ న్యాయం చేయండి అని అడగచ్చు కదా. చికెన్ గున్యా డెంగ్యూ అనేది చాలా ప్రమాదకరం అండి, జనరల్గా వణుకు వస్తూ ఉంటుంది ఎక్కువ. మరి ఎందుకు వస్తుంది తెలియదు. రాష్ట్రంలో ముఖ్య రాజకీయ పార్టీలకు ఇవాళ కేసీఆర్ గారు ప్రత్యేక హోదా ఇవ్వండి బాబు అని చెప్పి ఆయనన్నా, రేవంత్ రెడ్డి గారు ఇవ్వండి బాబు అని ఆయనన్నా, అసలు వీళ్ళు మాట్లాడుతున్నారు. అక్కడ ఏంటంటే మామూలుగా మోడీ గారు బడ్జెట్ పెట్టి ఆంధ్రప్రదేశ్కి ఎంత అన్యాయం చేసి నమ్మక ద్రోహం నయవంచిన కంటిన్యూ అవుతుంది 2 సంవత్సరాలు పెట్టి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎస్ అది సరికాదు, బడ్జెట్లో అన్యాయం జరిగింది అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా స్పందించలేదు, విజయసాయి రెడ్డి గారు స్పందించారు. కానీ స్పందించాల్సింది అంతేనండి రాజకీయ నాయకులు. పవన్ కళ్యాణ్ గారు మాకు కొంచెం ఏపీకి జరగలేదు కానీ మిగతా బడ్జెట్ గ్రేట్ అన్నారు. ఇదేనా మనం ఏం చేయాలి? ఢిల్లీకి వెళ్ళి రాజీనామా డ్రామాలు మొదలుపెట్టారు. రాజీ డ్రామాలు ఎందుకంటే మాకు అవసరం లేదు. అప్పుడు 2019లో కూడా మేము చెప్పాం రాజీనామాలు వద్దని చెప్పి నేను ఘోష చేసింది ఒక్కడనే. ఓకే, రాజీనామాలు పరిష్కారం కాదు. ఇవాళ కూడా రాజీనామా చేయమని, దేనికి రాజీనామా చేయాలండి? ఐఎమ్ క్వశ్చనింగ్ దీస్ పొలిటీషియన్స్ హూ ఆర్ ఆర్గ్యూయింగ్ ఫర్ దట్. దేనికి రాజీనామాలు చేయాలండి? ఏది వీళ్ళందరూ రాజీనామాలు చేసిన తర్వాత వీళ్ళందరూ త్యాగమూర్తులు అయిపోయి మళ్ళీ వీళ్ళందరినీ ఎన్నుకోవాలి మనం, మాకు ఇదే పనా? రాజీనామా చేసి వస్తే మళ్ళీ ఎన్నికలు వస్తాయి, మళ్ళీ వీళ్ళు ఏమంటారు మేము త్యాగమూర్తులే దేనికి రాజీనామా చేశారండి, దేనికి ఎన్నుకోవాలండి అని అందరూ ప్రజలు ఏమొచ్చిందని. అసలు మీరు ఏం చేయాలి? గవర్నీయులు నరేంద్ర దాస్ దామోదర్ దాస్ మోడీ గారి దగ్గరికి వెళ్ళండి, ఆయన పార్టీ ఆ కార్యాలయంలో కూర్చోండి. 36 మంది ఎంపీల్లో 2 ఆ గుజరాతీ వ్యాపారస్తులు గుమస్తాలో గౌరవనీయులు మరి పెద్దలో అలాగే మిగతాలో 2 ఉన్నట్టున్నారు. మన కర్మ దౌర్భాగ్యం, తెలంగాణలో కూడా అలా ఎవరికి ఇవ్వలేదండి. ఇంతకుముందు నిర్మలా సీతారామన్ గారు ఇచ్చారు, తర్వాత సురేష్ బాబు గారికి ఇచ్చారు, ఆయన వల్ల ఉపయోగించారు. నిర్మలా సీతారామన్ గారు తెలుగు వాడి కోడలు కాబట్టి పర్వాలేదండి. ఇప్పుడు ఏంటో నాకు అర్థం కాదు, ఆ ఆదాని గారి అంబానీ గారి శిష్యులకు ఇస్తారంట. ఇంత దౌర్భాగ్యం ఏంటో ఇక్కడే మనకెవరు లేరు ఎక్కడ? ఎంత అద్భుతమైన వ్యక్తులు ఉన్నారండి, ఆంధ్రప్రదేశ్ గురించి పోరాడే వ్యక్తులు లేరా? తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తున్నారంట. సరే వాళ్ళిద్దరిని తీసేయండి, ఏదో 34 మంది ఉన్నారు. ఈ 34 మంది ఎంపీలు వెళ్ళి విత్ డ్యూ రెస్పెక్ట్స్ ఎప్పుడు కూడా మోడీ గారిని గౌరవ ప్రధాని గారిని గౌరవిద్దాం, నిలదీద్దాం. మోడీ గారి కార్యాలయం ధర్నా చేయమండి, 4 రోజులు చేసిన అరెస్ట్ చేస్తారు, జైల్లో ఉండండి, మళ్ళీ అరెస్ట్ చేస్తారు 4 రోజులు, మేము కూడా వస్తాం, జైల్లో ఉండండి, మీకు పనే లేదు పెద్ద. ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు అరెస్ట్ ఎక్కడ ఉండండి, ఎన్నాళ్ళు అరెస్ట్ చేయించి కూర్చోబెడతారు చూస్తాం. నా తెలుగు సోదరులు వాళ్ళ తెలంగాణ ఆ రోజు ఏమనుకున్నారు, నాకు తెలంగాణ రావాలి, పక్కన ఆంధ్రప్రదేశ్ మిగిలిన ప్రజలు కూడా న్యాయం జరిగితే మంచిదని అనుకునే మంచితనం అండి. ఎన్ని తంపులు పెట్టినా సామాన్య జనంలో వచ్చిందా 99% రాలేదే. ఒకే తల్లి కడుపును పుట్టిన బిడ్డలో మరి అంత అనుబంధం ఉంది. నేను అడుగుతున్నాను, వాళ్ళ ఆళ్ళు మద్దతు పలుకుతారు ఎందుకంటే తెలుగు జాతికి ద్రోహం చేస్తున్నాడు ఆయన. విభజన హామీలు అంటే మీరు ఆంధ్రప్రదేశ్కి అనుకుంటున్నారా? కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి మేము మాట్లాడితే విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీకి అసలు తీసుకొచ్చాడు. ఎట్లా తెలిసేది? బాబు మాకు చేయి ఇరిగిపోయిందా బాబు, దానికి చాలా గట్టు కట్టండి అంటే 2 కాళ్ళు ఇరగొట్టి పక్కన పెడితే 2 కాళ్ళు ఇరిగిపోయినా అరుస్తాం మనం, చేయి నొప్పి మర్చిపోతాం. ఇలాగ అది మొదలుపెట్టి రామాయపట్నం పోర్టు కావాలంటే గంగవరం పోర్టు ఇచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం వాట కూడా అమ్మిచ్చి ఏర్పాటు చేశారు. ప్రేమే కదా జగన్మోహన్ రెడ్డి గారు సాధారణ ఒప్పుకోరు, మరి కింద నుంచి మరి అదానియా మజాక మామూలు వ్యక్తి అండి. ఈ ప్రపంచంలోనే రిచెస్ట్ పర్సన్ అయిపోయాడు, ప్రపంచంలో వేగంగా ఎదిగిన రిచెస్ట్ పర్సన్, ఆసియాలో అతిపెద్ద కుబేరుడు అయిపోయాడు. జపాన్ వాడు లేడు, రష్యా వాడు లేడు, హాంకాంగ్ వాడు లేడు, చైనా వాడు లేడు, సింగపూర్ వాడు లేడు, ఈయన నెంబర్. ఈవెన్ కరోనా టైంలో కూడా అసలు దేశంలో మధ్యతరగతి అందరూ పడిపోయారు. ఆయన 8 లక్షలు 10 లక్షల కోట్లు, అది అఫీషియల్గా, నాన్ అఫీషియల్గా 20 లక్షలు 30 లక్షలు అవుతుంది, తెలియదు నాకు. ఇవాళ నాకు బాధ కలిగేది ఏంటంటే తెలుగు జాతిని మాట్లాడుతున్నాం, ఖచ్చితంగా నేను మాట్లాడతాను. మాకు అది కాదు, అక్కడ ఇండస్ట్రియల్ కార్డర్ లేదు, రాయలసీమ ఉత్తరాంధ్ర రూపాయి నిధులు లేవు. 350 కోట్లు ఇచ్చేది తప్పండి, దీనికి సంబంధం లేదు. తెలంగాణలో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ లేదు, బయ్యారు ఉక్కు ఫ్యాక్టరీ లేదు, ఐటీఐఆర్ ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్తో మొత్తం ఎత్తేసారు. ఇవాళ మెట్రోకి ఎయిర్పోర్ట్కి ఇవ్వమంటే ఎవరు, చౌదరి చరణ్ సింగ్ ఎయిర్పోర్ట్కి అక్కడ కట్టుకుని లక్నో నుంచి మెట్రో ఎయిర్పోర్ట్కి ఇచ్చేస్తారు. 4 మెట్రోలు ఉత్తరప్రదేశ్ నడుస్తున్నాయి, ఇంకో 3 మెట్రోలు తయారవుతున్నాయి. ఏ ఆంధ్రప్రదేశ్కి మెట్రో అక్కర్లేదా? విశాఖపట్నం మెట్రోకి ₹1,00,000 ఇస్తారా? తెలంగాణలో మెట్రో ఎక్స్టెన్షన్గా పైసా ఎవరా? మీ జాక్ 19,300 కోట్లు 2022-23 బడ్జెట్లో పెట్టి, మీరు 19,000 కోట్లు పైగా పెట్టి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ మెట్రోలకి భిక్షాపాత్రిస్తారా? కేసీఆర్ గారు చెప్తున్నారు కదా, ఖచ్చితంగా చెప్తున్నాను, ఇలాంటి బాధ జరుగుతున్నప్పుడు, ఇలాంటి ఇబ్బంది జరుగుతున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి అన్యాయం నయవంచన చేస్తున్నప్పుడు తెలుగు జాతిగా నేను కోరుకుంటున్నా, సింగరేణి ఏదైతే ఉందో ఇక్కడ ప్రజల సొత్తు. ఈ భూగర్భం చేసే సింగరేణిని దాంట్లో 4 గనులు ఐడెంటిఫై చేసి కేంద్ర ప్రభుత్వం ఆక్షన్ చేసేస్తుంది. వాళ్ళ గుమా వ్యాపారుల కోసమా? వాళ్ళు విశాఖ ఉక్కు కోసం నా తెలుగు సోదరులు గొంతెత్తుతున్నప్పుడు ఖచ్చితంగా సింగరేణి కోసం మిగతా ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా గొంతెత్తాలి, గొంతెత్తుతాం మేము. ఒక తెలుగు జాతి ఐక్యత కోసం, మా గుబ్బలో మా తెలుగు జాతి యొక్క ఆత్మత్యాగాల ఫలితంగా ఏర్పడిన విశాఖ ఉక్కు అండి అది. విశాఖ ఉక్కు అంటే కర్మాగారాలు భవనాలే కాదండి, ఒక ప్రజల ఆత్మగౌరవం దాకా మేము తీసుకొచ్చి ఇవ్వాలి. దానికి లాభాలు ఉంటే దానికి గనులు ఇవ్వకుండా ఆదాని గారి గనులు కేటాయిస్తారా? ఛత్తీస్గఢ్లో NMDC గనులు నాలుగిస్తే బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. ఏంటండి ఇది? విభజన హామీలే నెరవేర్చకపోగా ఇవి అదనంగా మాకు కాదు. ఇప్పుడు మీకు చెప్పా కదా, కడపుక్కు కోసం మేము ఉద్యమం చేస్తుంటే ఉన్నాం, దాన్ని లేపేశారు. రామాయపట్నం పోర్టు మేము కావాలి కదా, విభజన హామీలు ఇచ్చండి, దాన్ని మాట్లాడలేదు. బయ్యాన ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడలేదు, ఐటీఐ గురించి. అసలు ఏం చేస్తున్నారండి వీళ్ళు? నేను ఇందాక మీకు బడ్జెట్ గురించి చెప్పాను. రైల్వే బడ్జెట్లో తెలంగాణలో నేను చెప్పాను ₹1 ఇవ్వలేదు దీంట్లో మెట్రోకి. ఆంధ్రప్రదేశ్కి ₹1,00,000 ఇచ్చి ఉంటారు, రాను పోను కూడా సరిపోదు. 19,300 కోట్లు మిగతా మీ రాష్ట్రాలు పెట్టుకున్నారా? ఏం జరుగుతుందండి? అందుకని నేను మీరు అనే సబ్జెక్ట్ ఏంటంటే, ప్రత్యేక తరగతి విభజన హామీల కోసం ఉద్యమం చేసిన తెలుగు జాతి అర్థమైంది. మా కంటెస్ట్ తెలుగు జాతి నాకు కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అక్కడ సంఘీభావం తెలియజేసినప్పుడు ఇది కావాలి. ఆంధ్రప్రదేశ్లో నేను కోరుకునేదండి కలిసి పోరాటం చేయమని. నాకు ఎవరి మీద ఇప్పుడు నేను బాధ వచ్చిన ఎవరిని నేను అనుచితంగా మాట్లాడలేదండి, మాట్లాడను కూడా. నామే ట్రోల్ చేసుకుంటే చేసుకోమనండి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కానీ, ఎన్టీ రామారావు గారు చూసే లెజెండ్ అండి. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చూసామండి, రాజశేఖర రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా నేను తిట్టాల్సిన పని లేదు. తప్పు చేస్తే కాదు, మేము తిడితేనే బూతులు తిడితేనే కొంతమందికి ఆనందం, తిట్టాల్సిన అవసరం లేదండి. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇప్పుడు కూడా చెప్తున్నాను, మనకు సుసాధ్యం ప్రత్యేక తరగతి హోదా విభజన హామీలు అనేది ఖచ్చితంగా సాధ్యం అవుతాయి. ఎందుకనంటే మీకు చెప్పాను, అది కంటిన్యూ అవుతుంది. ఖచ్చితంగా మేము ఆలోచిస్తాం, లేదా పాండిచ్చేరికి ఇంకో తరహాలో పెడతాం అనే స్థితికి వాళ్ళు వస్తారు. రాహుల్ గాంధీ గారు ఎంత అద్భుతంగా ప్రకటన చేశాడు. నేను దేశంలోనే ఆఖరి సిటీబుల్ తీర్మానం కూడా చేసి నేను ఆయన సభలో అక్కడ వెళ్ళాం. ఢిల్లీలో మా సభ వాళ్ళు వచ్చారు, మేము సభ కాంగ్రెస్ పార్టీ సభ పెట్టినప్పుడు ధర్నా చౌక్లో మొట్టమొదటి సంతకం అదే పెడతానని చెప్పి, దేశంలో మొట్టమొదటి సంతకం, మన రాష్ట్రం వరకు కాదు, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే నేను మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక తరగతి హోదాకు పెడతామని కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అక్కడించింది. అందువల్ల బీజేపీ పార్టీ వ్యతిరేకమని కాదని, బీజేపీ పార్టీ కూడా చెప్పాను నేను ఇంతకుముందు కూడా, 7 సంవత్సరాల క్రితం, సార్ మాకు విభజన హామీలను అమలు చేస్తే 1000 కొబ్బరికాయలు మీ కార్యాలయం ముందు నేనే కొడతానని నేను చెప్పాను. ఏముందండి, వ్యక్తిగత శత్రుత్వం. ఆంధ్రప్రదేశ్కి ఒక న్యాయం ఎవరు చేస్తే వాళ్ళు మంచిది అనుకుంటాం, కానీ ఈ పందాన్ని నడవట్లేదు. కానీ నిన్న జరిగిన ఈ హోంశాఖ నుంచి వచ్చినటువంటి ఆ ఎజెండా అంశాల విషయంలో ఏం జరిగింది అనుకుంటున్నారు? సడన్గా అది ఎందుకు చొరబడింది? ఇంతకుముందు కూడా, తర్వాత ఎందుకు డిలీట్ అయింది? సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశ రాష్ట్రాల మీద ఒక సదస్సు నిర్వహించారు గౌరవనీయులు అమిత్ షా గారు తిరుపతిలో. అవును, ఆ రోజు ఎజెండాలో కూడా ప్రత్యేక హోదా ఉందండి, వెరిఫై చేసుకో. అవునవును, అంటే వైసీపీ చర్చించాల్సినటువంటి అంశాల్లో ముఖ్యమంత్రి ఆ విషయం గురించి అఫీషియల్గా MHA మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి ఉంది, నిన్న కూడా ఉంది. సరే, నిన్న అంటే ఎజెండాలో నిన్న ఈ పొరపాటుని 2 రాష్ట్రాల కన్నా మెయిన్ ఎజెండాలు ఉన్నట్టే లెక్కండి. బట్ ఎనీవే, వాళ్ళు ఏం చేస్తున్నారు, టెస్ట్ చేస్తున్నారు. మనం లేదని చెప్తే ఈ జనం గొర్రెలు కదా, ఇక రాదు కదా అని, వీళ్ళు ఆంధ్రుల ఆరంభ సూర్యులు అనే ఉద్దేశంతో బాగా ఉన్నట్టుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు మిగతా ఉత్తరప్రదేశ్ ఎంపీలు వీళ్ళందరూ కొంచెం గొడవ చేస్తున్నట్టున్నారు. పెద్దేం పట్టించుకోదండి ఆంధ్ర వాళ్ళు, మనం వాళ్ళ కులాన్ని మతాన్ని పెట్టేస్తే కొట్టుకు చేస్తూ ఉంటారనే ఉద్దేశంతో కొంతమంది ఉన్నారేమో ఆ భావన. తప్పండి అది. ఆల్రెడీ కులం కులతో మాకు రాష్ట్రంలో ఏమనుకుంటానంటే కేంద్రం ఉద్దేశపూర్వకంగానే ఆ అంశాన్ని చూపించింది అనుకోవాలా? ఉద్దేశపూర్వకంగా కాదండి, అది ఆల్రెడీ ఉంది మిగతా చోట్ల మీ ఎంహెచ్ఏలో కూడా ఉంది కదండి ఇంతకుముందు. కానీ ఏంటంటే అది ఈ రెండు రాష్ట్రాల సంబంధించిన దాంట్లో అది లేదు. కానీ అసలు చర్చ అవుతుంది కదా, దాని మీద కోపం ఎందుకు? ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుందని ఆయన చెప్పారు, తర్వాత చర్చ జరుగుతుంది, దాన్ని తీసేసి వికటహాసం చేయడం ఆనందం పరచడం నాకేం అర్థం కావట్లేదు. అలా ఎందుకు పెట్టారు? వాళ్ళ సంగతి తేల్చేస్తానంటారు, నాకు అర్థం కావట్లేదు అసలు ఎట్లా అర్థం. అలా ఆంధ్రాకి మా గుజరాత్కి బాగా పెట్టారంటారేంటి? మా గుజరాత్ దోలేరు సిటీకి ఎంత బాగా చేశారు మోడీ గారు చూడండి అంటే, దోలేరు సిటీ మేమేం చూస్తామండి? అనకాపల్లి, అమరావతి, అనంతపురానికి చేయమనండి, ఇక్కడ ఆదిలాబాద్కి చేయమనండి. అసలు నాకు అర్థమే అవ్వట్లేదండి. అంతలోకి మా వాళ్ళు ఏం చేస్తారు, మా దగ్గర ఉన్న ప్రజలు కొంతమంది చూసారా అదే చెప్పాను కదండి, అవతలి దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు, దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు, దీనికి కారణం మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు, ఇవన్నీ మాట్లాడుతూ కూర్చుంటారు. మధ్యలో కులాలు తీసుకొస్తారు. నేను చెప్తున్నాను ప్రత్యేకత హోదా విభజన హామీలో ప్రత్యేకత హోదా రాయితీలకు ఇంపార్టెంట్, విభజన హామీలో కొన్ని ఒకటి రెండు రాపోయినా పర్వాలేదేమో కానీ చెప్తున్నాను. కానీ ఈ కులతత్వం పెంచేసా చూసారా, రాష్ట్రానికి పట్టిన శని అండి అది శని. ఇప్పుడు మతతత్వం కూడా స్పెషల్గా ఇంపోర్ట్ చేస్తున్నారు. దేనికి? ఆంధ్రప్రదేశ్ ప్రజలు వీళ్ళని తిట్టుకుంటా కుట్టుకుని వీళ్ళు ఎంగేజ్ చేసేస్తే వీళ్ళు మన జోలికి రారు. వాహ్ వాహు మోషాజీ, మోషా గారు ఏదైతే ఉన్నారో అద్భుతమైన చాణక్యం అండి. నేను అబ్సల్యూట్ ఎక్కడ గుజరాత్ నుంచి వచ్చారు, ఎక్కడ ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కడ తిప్పుతున్నారు. అమిత్ షా గారు చాలా చతురుడు అండి. మోడీ గారు ఆయన ముక్కోటాన్ని ముక్కతోడుగేమో కానీ చెప్తున్నాను ఏం జరుగుతుందో ఉత్తరప్రదేశ్లో అల్లాడిపోతున్నారు. 23 కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ వాళ్ళు మోడీ గారు అమిత్ షా గారు అక్కడ చక్కెర తిప్పుతున్నారు. చాలా విచిత్రంగా ఉంటుంది. దురదృష్టం ఏంటంటే తమిళనాడు ఆంధ్ర ఇండియా మొత్తం మీద 28 రాష్ట్రాల్లో అనేక కేంద్రపాలిత ప్రాంతాలు చూసుకుంటే అతి తక్కువ ఓట్లు వచ్చింది ఆంధ్రప్రదేశ్లోనే. నమ్మలేరా మీరు? 0.84% వీళ్ళకన్నా కాంగ్రెస్ పార్టీ 40% ఓట్లు ఎక్కువ వచ్చినాయి. 40% అంటే 1.26 అంత వచ్చింది చెప్తున్నానండి. 175 కాన్స్టిట్యున్సీల్లో కూడా డిపాజిట్లు కోల్పోయారు. అవును, 100 లోపు ఓట్లు వచ్చిన కాన్స్టిట్యున్సీ కూడా ఉందంట. వాళ్ళకి సన్మానం చేయాలని అనుకున్నాం కానీ కుదరలేదు. తర్వాత చెప్తున్నానండి ఈ నేపథ్యంలో సజీవంగా ఉంది అనేది మీరు ఇప్పటికీ ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను. తెలంగాణను గుర్తుంచుకోండి, 2 ఎంపీలు ఎడమొహం పెడమొహంతో 2 ఎంపీలు కూర్చుని ఒక రాష్ట్రాన్ని సాధించుకున్నారు మిగతా సహకారంతో. మేము పోరాటం చేసాం, నిజాయితీగా నిబద్ధత పోరాడడం, రాష్ట్రానికి వచ్చినాయి మా వల్ల వచ్చినాయి, మా వల్ల మా పాత్ర కూడా ఉంది. మిగతా అందరం కూడా విత్ డ్యూ రెస్పెక్ట్స్ ఎవరి క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాల్సింది. కానీ మిగతా వాళ్ళు కలివి లేవు కదా, మేము 3 సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తున్నాం కదా. ఇప్పుడు నేను చెప్తున్నాను అది కనీసం చూపించవు, సోషల్ మీడియా ద్వారానే చేయాలి కదా. వాళ్ళు అది మానేసి ట్రోలింగ్ చేసుకుంటూ ఉంటారు. ఏంటండి జగన్ గారికి లింక్ పెట్టి, చంద్రబాబు నాయుడు గారికి లింక్ పెట్టి, కళ్యాణ్ బాబు గారికి లింక్ పెట్టి బీజేపీని ఏం సాధిస్తారండి వీళ్ళు? ఇవాళ మళ్ళీ దశ ఉద్యమం గట్టిగా మొదలవబోతూ ఉంది. ఫిబ్రవరి నెలలోనే మొత్తం అన్ని రాజకీయ పక్షాలను అందరినీ ఆహ్వానించాం. మళ్ళీ మేము కార్యాచరణ ఆల్రెడీ రూపొందించడం ఇవాళే పత్రిక రిలీజ్ చేసాం. నేను మా రామకృష్ణ గారు, శ్రీనివాసరావు గారు, జార్జ్ విక్టర్ గారు అందరూ కలిసి మాట్లాడాం. ఫిబ్రవరి 20వ తారీఖున సమావేశం మొదలవుతుంది. అక్కడి నుంచి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఏ దశల వారీగా ఉండాలనేది మేము ఆలోచించుకుని చర్చించుకుని పెద్దలందరూ కలిసి నిర్ణయిస్తాం. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని, అలాగే మిగతా కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు, ఈవెన్ ఆమ్ ఆద్మీ పార్టీ మాకు నిలబడ్డారండి. కేజ్రీవాల్ గారు ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు ఎవరు లేరు. మేము కేజ్రీవాల్ గారి దగ్గరికి, జేడీయూ దగ్గరికి, జేడీయూ అప్పుడు బీజేపీతో లేదు. అలాగే సమాజ్వాదీ పార్టీకి అక్కడ అన్ని చోట్లకి వెళ్ళాను. నేను కలిసి వచ్చామండి. కలిసి వస్తే అందరూ కూడా సహకరించారు. ఆ రోజు అప్పుడు బీహార్ మీకు వస్తే మాకు వస్తుంది కదా అనే ఉద్దేశంతో జేడీయూ పార్టీ నితీష్ కుమార్ గారి పార్టీ ప్రభు గారితో మాట్లాడి వచ్చాం. అన్నీ ఉన్నాయి నా దగ్గర. తర్వాత కేజ్రీవాల్ గారు మాత్రం నేను మీకు సపోర్ట్గా ఉంటానని చెప్పి సంజయ్ సింగ్ గారిని మా సాధన సమావేశాలకి అక్కడ మన ధర్నాలకు పంపించారు. అలాగే ఇంకొక వారిని మాజీ మంత్రి గారిని ఆంధ్రప్రదేశ్ జరిగే సభకు పంపించారు. కేజ్రీవాల్ గారు పాజిటివ్గా తీసుకున్నారు. వాళ్ళందరూ ఆల్రెడీ అధికారంలో ఉన్నవాళ్లే, ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్న వాళ్ళు ఎవరండి? కేజ్రీవాల్ కానీ 2015లో అఖిల పక్షాల సమావేశం, రౌండ్ టేబుల్ సమావేశం ఢిల్లీలో పెట్టాను. మేము పెట్టాం, సాధన సమావేశం పెట్టాం. ఆ రోజు ఒక ప్రయత్నం అన్ని విధాలుగా చేసామండి. ఈవెన్ కర్ణాటకలో కూడా ప్రత్యేక హోదా కోసం సమావేశాలు జరిగినాయి, మీరు చూసుంటారు. మిగతా రాష్ట్రాలకి అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు కూడా మనం చేయాలని భారీ సమావేశం పెట్టి ఏదో ఒకటి వాళ్ళు నేను వేసిన కోర్టులో ఇంప్లీడ్ అని పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టులో ఉంది ప్రత్యేక హోదా ఇంకా నడుస్తుంది. ఓకే, కానీ మాది అత్యంత భావితరాలకు అవసరమైన దీన్ని మానేసి ఏది కోడి పందాల మీద జల్లికట్ల మీద గౌరవ సుప్రీంకోర్టు నేనేం విమర్శలు వ్యతిరేకంగా చేయట్లేదు, విత్ డ్యూ రెస్పెక్ట్ టు దెమ్ దాని మీద చాలా ప్రయారిటీ అక్కడ ఏదైనా జరుగుతుందని ఇచ్చుంటారు, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. నేనే మాట్లాడితే మళ్ళీ అందుకని మా వశం కూడా చూడమని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే భావితరాలు ఒక తరం దెబ్బతింటుందండి, ఒక తరం దెబ్బతింటే వచ్చే నాలుగైదు తరాలు వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అందువలన నేను కోరుకునేది ప్రత్యేక తరగతి హోదా విభజన హామీలు రాయితీలు చాలా ఇంపార్టెంట్. దాంట్లో విభజన హామీల్లో ప్రత్యేక తరగతి హోదా ముఖ్యమైనది. ప్రత్యేక తరగతి హోదా ఒకటే కాదండి జీవితం, విభజన హామీలన్నీ అమలు కావాలి. రాయలసీమ ఉత్తరాంధ్రకి ఏదైతే కేబీకే స్కీమ్ బుందేలఖండ్ తరహా ప్యాకేజ్ ఉందో దాంట్లో రూపాయి రాలేదు, వచ్చింది మిగతా స్కీమ్స్ అవన్నీ కూడా. కారిడార్ కానీ ఇండస్ట్రియల్ కారిడార్ కానీ ఇవన్నీ అవ్వాల్సి ఉంది. లోటుపత్తి 16,090 కోట్లు ఇస్తే 3,972 కోట్లు ఇచ్చి సర్ది పెట్టుకోమన్నారు. ప్రతిదీ కూడా రాజధానికి నిధులు ఇవ్వట్లేదు. అదేదో ద్వారకా కన్వెన్షన్ సెంటర్ అంట 25,600 కోట్ల రూపాయలకు బడ్జెట్ ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం ఆ విస్టాస్కి ఇంకో ప్రాజెక్ట్ జరుగుతుంది. వీళ్ళ కన్వెన్షన్ సెంటర్లో పెట్టింది ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని కోసం కొంచెం కూడా చేయట్లేదండి. నిర్మలా సీతారామన్ గారు పరిగెత్తికి వెళ్ళిపోయి ఆ గిఫ్ట్ సిటీకి అంట గుజరాత్ ఇంటర్నేషనల్ ఏదో గిఫ్ట్ సిటీ అని పెట్టినారు. దానికోసం మొన్న వెళ్ళి నేను దాని 2,00,000 కోట్ల రూపాయలు అప్పుడు ట్రాన్సాక్షన్ ఉంది, ఎంత ఆనందం వ్యక్తపరిచారు. మరి మీకు ఆంధ్రప్రదేశ్ కనపట్టలేదండి. ఇవాళ డిఫెన్స్ కారిడార్ బడ్జెట్ పెట్టి ఆవిడ డిఫెన్స్ కారిడార్ గురించి అనౌన్స్ చేసి బడ్జెట్లో అనౌన్స్ చేయకుండా సాయంత్రం 7 గంటల మీటింగ్ పెట్టి ఆవిడ చెన్నైకి నిజంగా ఎంత తమిళ జాతీయవాదండి, ఆవిడ నిజంగా మెచ్చుకోవాలి. ఆవిడ తమిళ చెన్నైకి డిఫెన్స్ క్యాడర్ ఒక డిక్లేర్ చేసేసారు బడ్జెట్లో. డిఫెన్స్ క్లస్టర్ అని మనకి ప్రకాశం జిల్లాలో దొనకొండ ప్రాంతంలో ఉందండి. అవన్నీ వాళ్ళు మనకు అరచేతిలో వైకుంఠం చూపించి టక్కుటమార్ గజకర్ణ గోకర్ణ ఇంద్రజాల మహేంద్ర విద్యాలు బాగా ప్రదర్శిస్తారు. మేమేం చేసామంటే అనంతపురం నుంచి ఒంగోలు వరకు లేకపోతే గుంటూరు వరకు కారిడార్ వేసుకోవచ్చు, లేదంటే మహబూబ్ నగర్ నుంచి ఇలా తిప్పుకుంటా మన ప్రకాశం జిల్లా నుంచి అదే కడప నుంచి ప్రకాశం జిల్లా నుంచి కర్నూలు నుంచి నెల్లూరు వరకు ఇండస్ట్రియల్ కారిడార్ వేసుకోవచ్చు డిఫెన్స్ కారిడార్. ఇది మానేసి తీసుకెళ్ళగానే నువ్వు నేను ప్రధానమంత్రి నా లెవెల్ ఏంటని చెప్పి రెండో డిఫెన్స్ ఇచ్చారు బడ్జెట్ అవగానే. రెండో డిఫెన్స్ కారిడార్ మోడీ గారు తన రిపండ్ చేసే రాష్ట్రానికి అంటే ఫస్ట్ అది, తర్వాత ఉత్తరప్రదేశ్ అండి మహారాష్ట్ర తీసుకెళ్ళిపోయారు. తెలంగాణలో ఒక్కళ్ళు మాట్లాడలేదు. ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు, ఎన్నాళ్ళు మాట్లాడతారో తెలియదు. కానీ ఇవాళ నాకు ఆశ్చర్యం కలిగించింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కానీ తెలుగు జాతికి ఎంత అన్యాయం జరుగుతుందంటే కృష్ణా జలాల విషయంలో 2 రాష్ట్రాలు కలిపి మిగులు జలాల విషయంలో లోయర్ రేపరేటర్స్ దెబ్బతింటున్నాయండి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో అది అన్యాయం చేసిందండి మనకని చెప్పి మనందరం ట్రిబ్యునల్లో వేస్తే ఈ కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా హేయంగా పక్షపాత వైఖరితో మన 2 రాష్ట్రాలకు వ్యతిరేకంగా దానికి ట్రిబ్యునల్లో అప్పీల్ వేసింది. వెంటనే మేము సమావేశం పెట్టి విజయవాడలో ఇది జరుగుతుందని మిగతా నీటిపారుదల నిపుణులు పెట్టి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు మీరు వెంటనే కల్పించుకోండి రాని పెడితే 14వ పేజీలో మూల ఓ పత్రికలో వేశారు. 2వ పేజీలో బెదవాడలో పెరిగిన సైకిల్ దొంగతనాలు, అది లోకల్ ఎడిషన్లో. అందులో వచ్చిన నీటిపారుదల నిపుణులు తర్వాత చీఫ్ ఇంజనీర్ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ అందరూ ఉంటే అది న్యూస్కి ఇచ్చే ఇంపార్టెన్స్, డ్యూ రెస్పెక్ట్ చూద్దాం. వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకుంటే నేను కాదంటలేదు. మళ్ళీ ఇలాంటివి చూసి కేంద్ర ప్రభుత్వం చేసిన సుప్రీంకోర్టులో కూడా మన 2 రాష్ట్రాలకు వ్యతిరేకంగా అఫిడవిట్ దాఖలు చేసేసింది. పొరపాటున కనుక బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్స్ అనేది దేశంలో అత్యధికమైన ఇంపార్టెన్స్ ఇచ్చారు న్యాయ వ్యవస్థలో. ఒక ట్రిబ్యునల్ తీర్పుని సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించగలదు. నేను రిపీట్ చేస్తున్నా, ఓకే, ఒక సుప్రీంకోర్టు కూడా ట్రిబ్యునల్ తీర్పులో మనం దాన్ని ఛాలెంజ్ చేయడానికి వీలేదు. ఒకసారి గెజిట్ అయిపోతే మనం అందరం తిప్పలబడి గెజిట్ అవ్వకుండా ఆప్ చేసి నాలెడ్జ్ పట్టి చేస్తున్నాం. మిగులుతూ మనం చాలా కష్టపడుతున్నాం. ఇంత దుర్మార్గం జరుగుతుంటే తెలుగు జాతి 13.5 కోట్ల మంది ఉన్న తెలుగు జాతి ఏం చేస్తుంది? ఒక్క కేంద్ర మంత్రికి క్యాబినెట్కి వెళ్ళే అర్హత లేకుండా 3.5 సంవత్సరాలు మనకు 4 సంవత్సరాలు పెట్టారు. ఆఖరికి గొడవ చేస్తే కిషన్ రెడ్డి గారికి క్యాబినెట్ ఇచ్చారు. 13.5 కోట్ల మందికి ఉన్న తెలుగు జాతికి క్యాబినెట్ మంత్రి కూడా లేకుండా మా క్యాబినెట్లో కూర్చొని అర్హత ఉండదు. ఈ మంత్రులకి ఎవరికి అర్హత ఉండదు, మిగతా వాళ్ళు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వాలు కాదు. క్యాబినెట్ సమావేశం జరుగుతుంది, అప్పుడు కిషన్ రెడ్డి గారు కూడా బయటికి వెళ్ళిపోతుంది ఇంతకుముందు. ఇప్పుడైతే రమ్మంటున్నారు లోపలికి, ఇంతకుముందు ఎంఓఎస్ కదా. అలాంటిది ఎవరు లేరు ఈ దేశంలో కాదండి. నేను ఇప్పుడు తమిళనాడు నుంచి మంత్రి ఉండేవారు. ఈ దేశంలో 8 రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా చేసిన చరిత్ర ఈ తెలుగు జాతికి ఉంది. తెలుసుకోండి గుజరాతీ పెద్దలకి సోదరులు, మీ ప్రాంతాన్ని కూడా జయించిన ఆంధ్ర శాతవాహనులు గుజరాత్ని కూడా జయించారు సార్, తెలుసుకోండి. 8 రాష్ట్రాల ముఖ్యమంత్రిగా చేశారు. అలాంటి తెలుగు జాతిని నిర్వీర్యం చేస్తున్నారా? మేము గనక ఈ దేశంలోనే ఒక గొప్ప శౌర్యంలో కానీ తెలివితేటలో కానీ దానంలో కానీ న్యాయంలో గాని ఒక పేరెన్నిక గల తెలుగు జాతిని ముక్కల ముక్కలుగా మీరు చేసి ఇవాళ ఈ విధంగా ఎవరికి ఏమీ లేకుండా చేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు పెడతారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి మీరు అయిన మొదటి సంవత్సరంలోనే పెట్టేస్తే ఏమవుతుంది? ఓ టీఎంసీ ఏమవుతుంది? ఎంత బిందుడు నీళ్ళలో నా సోదరుడు ఒక గ్లాస్ నీళ్ళు ఎక్కువ తీసుకుంటాడు, గ్లాస్ నీళ్ళు తక్కువ అవుతుంది. ఏమవుతుంది? దీంట్లో 4 రోజులు బాధ ఉంటుంది. తెలంగాణ వచ్చింది, తెలుగు జాతి బిరణమైపోయిందని బాధ వచ్చింది, 4 రోజులు ఉంటుంది. తర్వాత నా తెలుగు సోదరుడే కదా వేరు కాపురం పెట్టుకున్నారు అనుకుంటాం, మందములుగానే బాగానే ఉన్నాం కదా అనుకుంటే అడ్జస్ట్ అవుతూ ఉంటాం. ఇది అది చేల్చకుండా ఇద్దరి మధ్యన గొడవలు పెట్టేసి కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చి దీంట్లో కొన్ని పెద్ద మనిషి కేసీఆర్ గారు కూడా చూపించాల్సింది ఆ రోజు. ఏది నీటిపారుదల విషయాల్లో కాకుండా ఇద్దరినే మనం కూర్చుని ఒక ఇంటర్నేషనల్, ఇక్కడ నేషనల్ కాదు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ పిలుచుకుని మనకు రక్తం శాతంతో కట్టిన శ్రీశైలం ప్రాజెక్టు, నాగాంధ సాగర్ ప్రాజెక్టు, కేంద్రం వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని మిగతా ప్రాజెక్టులు మనం తేల్చుకోలేక చేత కాక తీసుకెళ్ళి ఉత్తర భారతీయ జనతా పార్టీ పాలకులకు ఇస్తామా మనం? ఇప్పుడు మళ్ళీ కావేరీ జలాల్లో కలుపుతారంట అనుసంధానం చేసి. మనది అయిపోయిన తర్వాత కలిపితే బాధ లేదండి. మన యొక్క డిపిఆర్లు కూడా అయిపోయినాయంట, ముందల డ్రాఫ్ట్ డిపిఆర్లు మన కదలకుండా డ్రాఫ్ట్ డిపిఆర్లు కూడా చేసేస్తారు. అలా పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు పెట్టలేదంటే మన జీవశ్వాస అక్కడ ఆంధ్రప్రదేశ్ విషయం వరకు అంటే కెనుబత్వా ప్రాజెక్ట్ పెట్టారు, మధ్యప్రదేశ్ పక్కన వచ్చే ప్రాజెక్టు 44,000 కోట్లు పెట్టి కొన్ని నిధులు పెట్టేశారు. ఈ బడ్జెట్లో దేశంలో ఏ ప్రాజెక్టు మ్యాక్షన్ చేయలేదు. మాకు జాతీయ ప్రాజెక్ట్ కింద పెట్టారు, కండిషన్లు అన్నారు. అసలు ఎలా కట్టుకోవాలి, మాకు పూర్తి నిలవ లేకపోతే వేస్ట్ అయిపోతుంది, చాలా ఇబ్బందికరమైన పరిణామాలు వస్తున్నాయి, రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ చాలా అన్యాయం జరుగుతుంది. వాళ్ళకి అన్ని పెట్టుకుని వెళ్ళి నేను అందరికీ మాట్లాడి సీతారామన్ గారితో మాట్లాడాం, కేంద్ర మంత్రులతో మాట్లాడాం, మన రైతులకు అన్యాయం జరుగుతుందని పంచాయతీరాజ్ మన మంత్రి గిరిరాజ్ సింగ్ గారితో మాట్లాడాం, మొన్న డిసెంబర్లో ఆటలు వెళ్ళి కలిసి వచ్చామండి. అలాగా మా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ప్రజలు కనుక అంత నిర్లిప్తంగా ఉంటే ఎట్లాగంటే భావితరాలు రేపొద్దున్న అదే పరిస్థితి రావాలి ఆంధ్రప్రదేశ్లో. కానీ ఇప్పుడు ఈ అంశాలన్నింటినీ బేస్ చేసుకునే ఇంకొక ప్రతిపాదన కేసీఆర్ తీసుకొచ్చాడు అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. 3వ జాతీయ పార్టీ కేంద్రంలో అయినా పెడతాం, అవసరమైతే ఒక కొత్త జాతీయ పార్టీనైనా పెడతాం అనేది కేసీఆర్ చెప్తున్నటువంటి అంశం. ఆల్రెడీ ఇంతకుముందు ఫెడరల్ ఫ్రంట్ అని ఈ కొన్ని ప్రచారాలు జరిగినాయి. సో వీటన్నిటి నేపథ్యంలోనే అలాంటి ఒక ప్రయత్నం వచ్చిందని అనుకోవచ్చా కేసీఆర్ నుంచి? కేసీఆర్ గారు నిజంగా దాని మీద నిలబడితే, ఆయన బెదిరిస్తున్నారు కదా అక్కడ మీ ఎంపీ గారు, ఉత్తరప్రదేశ్కి చెందిన తెలుగు ఎంపీ గారు, చంద్రబాబుకి ఏ గతి పెట్టిందో చూసుకోమని చెప్పి బెదిరిస్తున్నారు. చంద్రబాబు గారు ఒక సీఈఓ తరహా అడ్మినిస్ట్రేషన్ రాజకీయ నాయకుడు, అంటే విజన్ అన్నీ వేసుకోవచ్చు, దానికి నేనేం తప్పు పట్టలేదు. ఒక లీడర్షిప్ కొమ్మల్ని వాళ్ళని ట్రోల్ చేస్తూ మాది చెప్తాను, లీడర్షిప్ క్వాలిటీ లేదని అంటలేదు. కానీ హెడ్ ఆన్ ఫ్రంట్ నేను ఢీకొంటా దేనికని లాస్ట్ ఆయన జీవితంలో గట్టిగా ఢీకొన్న విషయం మన మోడీ గారి విషయంలోనే. అవును కదా, ఎప్పుడు కూడా సంయమనంతో ఎప్పుడు 2 పార్టీలు గట్టిగా చర్య తీసుకున్నారని కూడా ఆయన ఇబ్బంది పడతారు. కేసీఆర్ పెట్టేస్తారని ఆయన జీవితం పెట్టేస్తారు నిజంగా అది వస్తే. కానీ నిలబడతారు లేదని మనం చూడాలి. ఎందుకంటే ఇదే కేసీఆర్ గారు ఆయన చప్పట్లు కొట్టమన్నారు మోడీ గారు అని చెప్పుకున్నప్పుడు మేము చాలామంది కూడా చప్పట్లు కూడా లైట్లు అయితే వీళ్ళందరూ ప్రచారం చేసి చప్పట్లు కొడితే ఆ చప్పట్ల యొక్క శ్రద్ధ నియంత్రణ వల్ల ఏదో సనాతన ధర్మంలో ఉందంటే దాని కోవిడ్ క్రిమినల్స్ చనిపోతాయి, ఆ లైట్లు క్రిమినల్కి ఎన్ని స్పెషల్గా కనిపెట్టారు మోడీ గారు అని చెప్పి ఓ భయంకరం ప్రచారం చేశారు. జనం అదేం పనియా బాబు మీరు చేసింది టక్కుని కొడతాం కాదు, ముందు రాకుండా ఈ కార్యక్రమాలు చేయండి అని చెప్తే కేసీఆర్ గారు ఏమన్నారు, ఏమనుకుంటున్నారు ప్రైమ్ మినిస్టర్ మీద మీరు మాట్లాడతారు, డీజీపీ గారు వాళ్ళందరూ జైల్లో పెట్టండి అన్నారు. ప్రైమ్ మినిస్టర్ అంటే మన దేశ ప్రతిష్ట ఏమనుకున్నారన్నారు. అలాంటిదే ఈ ప్రైమ్ మినిస్టర్ గారిని అంతకుముందు ఏమన్నారు, నేను ఆ పదం చెప్పను, 3 సంవత్సరాల క్రితం 8వ విభజన చట్టం 8వ అధికరణం ఏదో మేము తీసుకొస్తామని ఏదో అంటుంటే దాని మీద ఆయన ఏం మాట్లాడారు, ఫ్యాసిస్ట్ అన్నారు. అందుకని కేసీఆర్ గారు ఆ సమయం ప్రకారం ఉంటారు. ఆయన నిజంగా ఆయన వల్ల తెలంగాణకి లాభమే జరిగిందండి, నేను చూస్తున్నా కదా 2000 నుంచి. సరే ఏం జరిగినా సరే నష్టం కూడా ఉండదు, అంటే నష్టం అనేది అక్కడ మాట్లాడచ్చు. కానీ బేసిక్గా నేను బయట నుంచి ఆంధ్రప్రదేశ్ పర్సెక్ట్ నుంచి ఆలోచించిన, తెలుగు జాతి గురించి మనం ఆలోచించిన ఆయన పోరాటం వల్ల కొంత లాభం జరిగింది. కానీ ఆయనలో స్టెబిలిటీ అనేది ఏదైతే ఉందో ఆ సమయానుకూలంగా ఉంటుంది. నిజంగా కనుక ఆయన కనుక ఆ చర్య తీసుకుంటే ఇవాళ స్టాలిన్ గారు ఉన్నారు, ఇవాళ పినరై విజయన్ గారు ఉన్నారు, మీరు నిన్న చూశారు. నేను అభిమానించే ఒక గొప్ప రాజకీయ నాయకుడు బిజు పట్నాయక్ గారి అబ్బాయి నవీన్ పట్నాయక్ నిన్న ఇండియా టుడే ఒక పబ్లికేషన్ చూసింది, ఈ దేశంలోకి వెళ్ళా మొట్టమొదటి స్థానంలో అత్యధిక ప్రజాదరణ ఉన్న నాయకుడు ఎవరు మీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అంటే 71% పైబడి ఈ దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలను పరిశీలించుకుంటే ఒరిస్సా రాష్ట్రంలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు దాదాపు 21 సంవత్సరాల పై నుంచి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కొనసాగుతున్నారు. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఏవి లేకుండా ఎందుకని నిలబడ్డాడు? మోడీకి అవసరమైతే మోడీ గారిని ఎగిరిసి నిలదీయగలుగుతారు, లేదంటే ఆయన సాధించి తెచ్చుకుంటారు. స్టాలిన్ గారు సరే, స్టాలిన్ గారు పక్కన పెట్టండి, ఆయన పార్టీ మీద ఎంతమంది అన్నాక స్టాలిన్ గారి మీద వ్యక్తిగతంగా లేదు. పినరై విజయన్ గారు, అనేక మంది, కేజ్రీవాల్ గారు, వీళ్ళందరికీ ముందు స్థానాలు వచ్చినాయి. వీళ్ళెవరికి కూడా మిగతా అవినీతో అవినీతో ఆరోపణ చేసేది లేదు. ఇవాళ ఎందుకని ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు, అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారు అధికారం లేదు కాబట్టి ఆయన కూడా లేదండి, ఎందుకని నిలదీయలేకపోతున్నారు? ఒకళ్ళ మీద ఒకళ్ళు పెడతా ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు తెగించే పరిస్థితి. ఎగ్జాక్ట్లీ నేను అదే ప్రశ్న. కేసీఆర్ ముందుకు వచ్చాడు, అదే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ కోసం చంద్రబాబు ప్రయత్నించారు 2019 ఎలక్షన్స్ అప్పుడు, ఈవెన్ కర్ణాటక ఎలక్షన్స్ అప్పుడు కూడా మనం చూసాము. సో ఈ ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి కూడా, అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రతిపక్షం నుంచి కూడా వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? ఒక్కటి రావాలండి. రెండు రాష్ట్రాల మధ్యన సమస్య పరిష్కరించుకోవాలంటే ఏం చేయాలంటే రాష్ట్రాల ముందర ఒకటి అవ్వాలి, ముందర జాతి ఒకటి అవ్వాలి. నా జాతి తెలుగు జాతి 13.5 కోట్ల మంది ఉత్కృష్టమైన చరిత్ర గల, వారసత్వం గల, శౌర్య ప్రతాపాలు గల తెలుగు జాతి కనుక ఒక్కటైతే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఏంటనేది. ఎంత హేళన చేస్తున్నారు మీ నల్లోళ్ళు. ఏం మాట్లాడుతున్నాడండి ఆయన? సిద్ధాంతకర్త అంటే ఆయన ఉత్తర భారత సిద్ధాంతకర్త, పార్టీ సిద్ధాంతకర్త. ఏం మాట్లాడాడు? కడుపు రగులుకు పోతుంది ఒక్కొక్కళ్ళు. ఇక్కడ నా దక్షిణాది ప్రజలకు కడుపు రగులుకు పోతుంది. ఏమన్నాడు? నీగ్రోస్ గురించి మీరు ఈ సీమ్స్ ద గవర్నమెంట్ ఆఫ్ వీళ్ళు అంటే అని ఏమన్నాడు? నీగ్రోలు నల్లలైతే మాకేమైనా ఉందా? మా దేశంలో నా ఈ నల్లాలతో మేము జీవించట్లేదా? ఈ నల్లగాళ్ళతో ఎంత అవమానకరంగా మాట్లాడాడు. ఎస్, నువ్వు బాడీ షేమింగ్ కాదు, రంగులు, నేను రంగుల గురించి మాట్లాడుతున్నారు, మా జాతి గురించి మాట్లాడుతున్నారా? మీరెవరండి? ఈ సింధు నాగరికత మా ద్రవిడ జాతి, ఈ దేశ మూలవాసులు మేము. మీరు ఆర్య బాధ, మీరు ఎవరు ఇక్కడి నుంచి ఇచ్చారు? ఆర్యులు సుప్రీం అని చెప్పి మధ్యేశానికి వలస వచ్చి నా దేశ మూలవాసులను తొక్కేసరి మీరు నా ద్రవిడ జాతి గురించి మాట్లాడతారా? మీరు ఎవరు అసలు? మీకు భాష ఎక్కడొచ్చింది? మీ భాష ఇది, మీది హిందీ భాష. లిపి చూపించండి హిందీ భాషకి. హిందీ భాషకి లిపి చూపించమని వాళ్ళని ఛాలెంజ్ చేస్తున్నా నేను. భాష లిపే లేక నిన్న కాక పుట్టిన భాష, ఇంకో భాష నుంచి దేవనాగరి నుంచి అప్పు తెచ్చుకుని మీ భాష లిపి రాస్తారా? భాష లిపి లేని వాళ్ళు మా యొక్క జాతుల అస్తిత్వం గురించి మాట్లాడుతున్నారా? మమ్మల్ని హీనపరుస్తారా? ఈసారి దక్షిణ భారతదేశం మీద జైత్యాత్ర మా పార్టీ కొనసాగుతుంది. ఏం జైత్యాత్ర చేస్తారు? మతాలు పెడతారా? బాబు మీరు మీ కల్లోలాలు మీ ఉత్తర భారతదేశంలో పెట్టుకోండి. నా దేశం ఒక్కటిగా ఉండాలని కోరుకుంటాను నేను ఖచ్చితంగా. దక్షిణ భారతదేశం అంటే అదే ఇంకొక దేశం అని అంటున్నా అని కాదు. దండయాత్ర నేను ఇస్తానండి, నా ముందర ఇచ్చినప్పుడు వాళ్ళ మీద చర్య తీసుకోండి. మేము దక్షిణాదికి జైత్యాత్ర మొదలు పెడుతున్నాం. జైత్యాత్ర దేనికి? అశ్వమేధ యాగం చేస్తున్నారా? అక్కడ ఆర్య ఋషులు చెప్పినట్టు మా మీద మీరు దక్షిణాది మీద దాని జైత్యాత్రలా ఉంది. ఎందుకని? ఇక్కడ కులాల కుంపులాట్లు ఇంతకుముందు ఉన్నాయి, అది పోవాలని కోరుకుంటున్నాం. అలాంటి సమయంలో మతాలు తీసుకొచ్చి పెట్టారా? నేను హిందువునండి, ప్రోగ్రెస్ హిందువుగానే ఉంటా జీవితాంతం. హిందువు అంటే ఒక గొప్ప జీవన విధానం, తనలోని తన లోపాలు సవరించుకుని అనంత గోదావరి గంగా ప్రవాహంలా సాగే గొప్ప జీవన విధానం హిందూ విధానం. కానీ మీరేం చెప్తున్నారు? ఇవాళ సనాతన ధర్మం, అసలు సనాతన ధర్మాన్ని ప్రచురించే పుస్తకంలోనే మేము మేము ఓ భయంకరమైన జాతి కదా, వింధ్య పర్వతాల కింద ఉందే డిసైడ్ చేయలేదు. సనాతన ధర్మాన్ని ఎవరికి తెలిసి చర్చ మొదలు పెట్టమండి. తీమరండి బెనారస్ హిందూ యూనివర్సిటీ కానీ ఆ రోజు చేసిన ఇంత బుద్ధ గ్రంథాలు నేను ముందరేసి కూర్చుంటా. మాది అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు దక్షిణాది పురోగమనంలో ఉండే ఒక గొప్ప చైతన్యవంతం ప్రాంతం అని ఆ రోజే అన్నాడు. ఉత్తరాది గురించి కూడా ఏమన్నారు ఆయన? ఆయన ఇచ్చింది చదువుకోండి. అందువల్ల మీరు దయచేసి మీకు దండం పెడతానండి ఉత్తర భారతీయ జనతా పార్టీ వారు, మిగతా వాళ్ళందరికీ. మీరు మీ యొక్క మత కల్లు కులాలు ఏదైతే ఉన్నాయో మీరు వచ్చిన కొంతమందికి ఒకవేళ ఆరిస్తాను, మిగతా చోట్ల ఉంటే ప్రయోగించుకోండి బయట దేశాల్లో, అక్కడ మీరు ఇష్టం వాళ్ళ కళ్ళలో. మా దక్షిణాదికి మాత్రం రావద్దండి. నా దేశాన్ని, భారతదేశం ఏదైతే ఉందో సంఘటితంగా ఉంచడానికి, ఒక దేశంగా గొప్పగా, ప్రపంచంలోనే గొప్పగా నిలబడడానికి. ఇక్కడ మీ అభిప్రాయం చెప్పండి సూటిగా. ఇప్పుడు కేసీఆర్ దండయాత్ర చేస్తాను కేంద్రం మీద అని అంటున్నాడు, స్టాలిన్ కలిసి వస్తున్నాడు, మమతా బెనర్జీ కలిసి వస్తుంది, విజయన్ని లేకపోతే కేజ్రీవాల్ని కూడా కలిసే అవకాశం, ఉద్ధవ్ థాకరే కూడా కలిసి వస్తామని ఆల్రెడీ వీళ్ళు ముగ్గురు ప్రకటనలు కూడా ఇచ్చేశారు. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో కూడా అలాంటి ఒక ఇది రావాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఇందాక మీరు అన్న పాయింట్లో మిస్ అయ్యాను కొంచెం ప్లీజ్. నేను ఎందుకంటే పాలిటిక్స్లోకి వెళ్ళలేదు, సామాజిక చైతన్యంతోనే నా ప్రాంతం తెలుగు త్యాగ పట్ల వచ్చాను కాబట్టి ఇది అవసరమైనటువంటి అంశం. అందుకే రాష్ట్రాల కోసం ఇందాక నేను ఏమన్నానంటే ముందల మనలో మనం సమాఖ్య స్ఫూర్తి పోతుందనంట. అదే మనలో మనం ఒక అండర్‌స్టాండింగ్ రావాలి. అందుకే అండర్‌స్టాండింగ్ రావాలని కేసీఆర్ గారు కూడా పెద్ద మనసుతో ముందుకు వచ్చి ఇలా పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తే వెంటనే బట్టి గారు లేదంటే రేవంత్ గారు లేదంటే ఇంకొకళ్ళు గొడవ చేస్తారు. సరే ఉత్తర భారతీయ జనతా పార్టీ బ్యాచ్లు చేయొచ్చు, లక్ష్మీగారు కృష్ణరెడ్డి గారు లాంటి వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఏం చేయాలంటే వాళ్ళు అంగీకారానికి వచ్చారనుకోండి, చంద్రబాబు నాయుడు గారిని కళ్యాణ్ గారిని మిగతా వాళ్ళందరినీ పక్షాలను కూర్చోబెట్టుకుని అందరూ దగ్గర కూర్చుని మనలో మన సమస్యలు పరిష్కరించుకున్నాం. తర్వాత తెలుగు జాతి ఒక్కటిగా రెండు ప్రాంతాల నాయకులు ఒక్కటిగా కనుక ఉండి ఎస్ మన రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారు, ఉమ్మడిగా తెలుగు జాతికి అన్యాయం చేస్తున్నారు మిగతా వాళ్ళందరితో కలిసి. ఇవాళ చెప్తాను కర్ణాటక కూడా దేవగౌడ గారు కూడా ఆయనకు పెద్దనయ్యారు, కానీ ఆ రోజు మేము కలిసినప్పుడు ఆయన ఫస్ట్ దే తెలంగాణ అన్నారు. తర్వాత మేము కలిసినప్పుడు సమైక్యాంధ్ర ఉండాలి నేను మాట్లాడాను. నేనేం మాట్లాడానో వారికి తెలుసు, నేనే ఎవరి మీద వ్యతిరేకత కాదు, మళ్ళీ సమైక్యాంధ్రకి ఆయన అనుకూలంగా ఉన్నారు తెలుసు మీకు. ఏది ఏమైనా నేను మళ్ళీ చెప్తున్నానండి, సరే వారు కానీ మిగతా ఏ పార్టీ అన్నా, అలాగే అక్కడ సిద్ధరామయ్య గారు ఉన్నారు, యడ్యూరప్ప గారు కూడా ఆ రోజు ఏమన్నారు, హిందీ కొంటే నా కన్నడ భాష మీదకి వస్తే నేను ఊరుకోనని ముఖ్యమంత్రి ఉండి ట్వీట్ చేశాడు. గొప్ప అప్పుడే ముఖ్యమంత్రి పీకేస్తారు అనుకున్నా, పీకేశారు. అవిధేయతను కానీ ఉత్తర భారత హిందీ ఆధిపత్యాన్ని కానీ ఎవరు ప్రశ్నించినా సరే కాల కర్కశంగా ఉంటుంది వాళ్ళ పని, వాళ్ళ కర్కశంగా ఉంటుంది. అందుకని నేను కోరుకునేది ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మిగతా అందరినీ కూడా కన్సల్ట్ చేసి మనందరం కూడా మన ఇష్టాలు మనం రాజకీయాలు ఇక్కడ చేసుకున్నాం, కలిసి కేంద్రం చేసే అన్యాయం మీద కలిసి ఉమ్మడిగా పారవద్దని చెప్పాలి. ఎందుకో తెలుసా, పినరాయి విజయన్ గారిని చూసి నేర్చుకున్నాం. అంత ధైర్యం ఉందనుకున్నావా? ఎందుకంటే ప్రాపకం కోసం పోరాడుతున్నారు కదా అక్కడ ఉన్నటువంటి పార్టీలు, మేము ముందంటే మేము ముందంటూ ప్రాపకం కోసం తోసుకు పదండి ముందుకు ఢిల్లీ ముందు సాగిలా పడదాం అనుకుంటున్నారు మీరు వాళ్ళు. మరి అదే జరుగుతుంది ఒకటి చూస్తున్నది, అదే కదా మనం ప్రత్యక్షంగా. శ్రీశ్రీ పోరాటం కోసం రాశాడు అది. ఇవాళ దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పోదాం పై పైకి అన్నారు శ్రీశ్రీ. గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కానీ ఢిల్లీ వెళ్ళినప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే వెంటనే ప్రతిపక్ష పార్టీలలో ఉన్న కొంతమంది హేళన చేస్తున్నారు, చూసారా ఈ కెపాసిటీ అని. ముఖ్యమంత్రిగా వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా అదే దుర్మార్గమైన వైఖరి కేంద్రం సంవత్సరం 2 నెలపాటు ఇవ్వకుండా అపాయింట్మెంట్ ఇచ్చిన ఇవ్వకుండా అవమానాలు పాలు చేసిన మాట నిజం కాదా? అవును కదా. నేను బాధపడ్డా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు దే ఆర్ ప్రైడ్ ఆఫ్ అవర్ ప్రాంత రాష్ట్రాల. నాయుడు గారు వెళ్ళినప్పుడు కూడా అదే ట్రోలింగ్ ఇక్కడ జరిగింది. ఏదండి అదే ట్రోలింగ్ జరిగింది చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు కూడా. నా రాష్ట్రాలకు నా ముఖ్యమంత్రి నా హోంహోమ్ ఇట్ మేబీ నా రాష్ట్రానికి ఆత్మగౌరవానికి బయటకు వెళ్ళినప్పుడు నా ప్రత్యేక. ఇవాళ ఆయన వెళ్తే అక్కడ అపాయింట్మెంట్ కాదు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, ఆయన ఆఫీస్ మీద దాడి చేస్తే అమిత్ షా గారిని కలుస్తాం అమిత్ షా గారిని కలుస్తామని వెళ్ళారు, అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదండి. ఇవ్వలేదు. మా రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు కూడా ముఖ్యమంత్రి గారు కూడా మా గౌరవ బయటికి వెళ్ళినప్పుడు. అవును కదా. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అన్నా లేదంటే ఇంకొకళ్ళు అన్నా బట్టి విక్రమార్కర్ గారు కూడా ఆయన కూడా ప్రతిపక్ష నాయకుడు ఫాలోవర్లో ఉన్నారు, సిఎల్పీ లీడర్గా ఉన్నారు. అలాగే మిగతా వాళ్ళు మా గౌరవం. కేసీఆర్ గారు వెళ్తాం నా తెలుగు జాతి బిడ్డ ఆయన వెళ్తే అంత అవమానం జరుగుతున్నప్పుడు అది ఆనందపడతారేంటి నాకు అర్థం కాదు. ఇప్పుడు నా మోడీ గారు నా దేశ ప్రధానమంత్రి బయటికి వెళ్ళినప్పుడు మోడీ గారికి ఇంకో దేశంలో అవమానం జరిగితే నాకు మా జాతికి అవమానం జరుగుతున్నట్టు మా దేశానికి అవమానం జరిగినట్టు. ఎగ్జాక్ట్లీ. నేను ఖచ్చితంగా ఎవరన్నా కానివ్వండి నా ప్రధానమంత్రి నా దేశ ప్రధానమంత్రి. జనాలు ఇలా ఆలోచించట్లేదు శ్రీనివాస్ గారు, దురదృష్టవశాత్తు చీలిపోయారు కదా పార్టీల వారీగా, మీరు అన్నట్టు కులాల వారీగా మతాల వారీగా చీలిపోయారు కదా. వేరే వాడికి జరిగితే అఫ్కోర్స్ మన దేశం వాడైనా మన రాష్ట్రం వాడైనా వాడికి జరిగిందంటే మనం నవ్వాలా, మనం ట్రోల్ చేయాలా, మనం మీమ్స్లో పెట్టి నడిపించాలా. మారుతుందని ఆశిద్దామండి. రాజకీయాలు నేనేం కాదండి, నేను పాజిటివ్గా ఉన్నాను. ఎందుకంటే నా మీద చాలా సంతోషం కాదు, నీచమైన ట్రోలింగ్స్ చేసినా సరే ఎంత అవమానాలు చేసినా సరే వెనకమాల తెలియని దాడులు చేయించినా సరే కొంతమంది ఎలాంటి ఇబ్బందులు పెట్టినా సరే ఒక తెలుగు జాతి గొప్పగా ఉండాలనుకున్న వాళ్ళు ఎన్ని అవమానాలు భరించినా నిలబడి ఉన్నాం కదా. నేను ఖచ్చితంగా మరి కేసీఆర్ గారు చూశాను, మన కేసీఆర్ గారిని కలవాలని ఎప్పుడు అనుకోలేదు ఇది రాజకీయాల విషయాల్లో లేదా మిగతా విషయాల్లో. కానీ ఇప్పుడు మీ ఆకాంక్ష కూడా అదే కదా, రాష్ట్రాలకు రావాల్సినటువంటి న్యాయం కేంద్రం చేయట్లేదు అనేది నేను కూడా గట్టిగా మాట నేను పెట్టాను ఫేస్బుక్లో. ఇంతకుముందే జిఎస్టీ యాక్ట్ అప్పుడు వెళ్ళి ఈటల రాజేందర్ గారిని మాట్లాడాను, మీరు కనుక్కోండి రాజేందర్ గారిని, సార్ ఇలా జరుగుతుంది మీరు అన్యాయం జరుగుతుంది మనకి ఒప్పుకోకూడదు జిఎస్టీ గురించి అన్న. ముఖ్యమంత్రి గారు నేను యనమల రామకృష్ణ గారితో మాట్లాడాను, ఆయన కావాలని నేను పంపించిన మెసేజ్ కూడా ఉంటది. వాళ్ళిద్దరు కౌన్సిల్ కి వెళ్ళే వాళ్ళు కదా ఆర్థిక మంత్రి. నేను చెప్పిన తర్వాత సరే ఇలా వద్దండి మనకి ఇలా వద్దండి అని చెప్పి చిన్న నోట్ పంపించాను. వాళ్ళ దగ్గర ఉంటుందండి, నా దగ్గర ఉండదు, పంపించిన మెసేజ్ కూడా ఉంది, మాట్లాడాను. తర్వాత ఢిల్లీ జరిగిన తర్వాత సీతారాం యేచూరి గారు మాట్లాడాను, డి రాజే గారితో మాట్లాడాను. వాళ్ళు సరైన మనం వ్యతిరేకిద్దాం అన్నారు. అప్పటికి 2 రాష్ట్రాల అధికారులు కూడా ఉన్నట్టున్నారు సిపిఎం. ఆ తర్వాత తంబిదురై గారిని డిప్యూటీ స్పీకరు, ఆయన పార్లమెంట్కి వెళ్తున్నట్టు కనపడ్డారు. నమస్తే సార్, నమ్మ వేర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, వాంట్ డిస్కస్ అంటే ఎస్ పక్కన దాంట్లో సార్ వీ షుడ్ అపోజ్ దిస్ జిఎస్టీ, మన రాష్ట్రాల హక్కులు సర్వనాశనం చేయడానికి ఈ కేంద్ర గుజరాతీ పాలకులు లేకపోతే ఉత్తర పాదుషాలు కణకణం కట్టుకున్నారు. అదే చెప్పాను, దే ఆర్ డూయింగ్ లైక్ దిస్ ఆల్ దీస్ థింగ్స్ అని. నో 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 వీ ఆర్ ఎగెనిస్ట్ దట్, ఆల్రెడీ వీల్ కమ్యూనికేట్ సేమ్ టు మేడం. మేడం అంటారు చాలా, అప్పుడు జయలలిత గారు ఉండేవారు, చాలా భయం అంటే సార్ మీ ప్లీజ్, నేను ఇలాగే అన్నాను, ప్లీజ్ సపోర్ట్ అస్ ఫర్ ద కాస్ ఫర్ దిస్ అన్నాం. ఈ దేశం మొత్తం మీద రాజా గారు, మరి రాజా గారికి తక్కువ యేచూరి గారు తర్వాత అడగలేదు ఆయన్ని, దీని మీద ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారో తెలియదు, సపోర్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకొని పరిగెత్తుకుని పదండి దోసుకు పదండి ముందుగా సపోర్ట్ చేశారు. ఈ దేశం మొత్తం మీద దీన్ని నేను వ్యతిరేకిస్తున్నానని బయటకు వచ్చిన ఏకైక దమ్మున లీడర్, ఆడాలి మగ ఏంటంటే ఆ దమ్మున లీడర్ ఎవరైతే నేను జయలలిత గారు వాకౌట్ చేసి బయటకు వచ్చిన కెపాసిటీ ప్రజలు, దేశ ప్రజలు తెలుసుకోవాలి సంగతి. దాన్ని మాత్రం సహించలేకపోయారు ఉత్తర భారతీయ పాదుషాలు. ఢిల్లీ పాదుషాలంటే అహంకారం మామూలా? మహమ్మద్ బిన్ తుగ్లక్ వేయలేడు, ఆయన చేతుల్లోనే కదా కాకతీయ ప్రతాపరుద్ర చక్రవర్తి బందీ అయింది. ఉలుక్ ఖాన్ అది అసలు పేరు, బిన్ తుగ్లక్ అంటే బిరుదు కదా. ఇక్కడికి వచ్చి కులాల మధ్యన ఎందుకు పడిపోయాడు ప్రతాపరుద్ర చక్రవర్తి? కులాల మధ్య విభేదం కూడా ఒక కారణం కదా. ఏం చేయలేదు, ఏ చరిత్రకారుడన్నా చూడు అడగండి చెప్తున్నాను. అలాంటి తీసుకొచ్చి ఆయన బందీ చేసుకుంటే అవమాన భారం భరించలేక నర్మదా నదిలో దాటి బయటకు వద్దాను మొసలకు ఆహారం అయిపోయాడు మహానుభావుడు ప్రతాపరుద్రుడు, కాకతీయ వారసుడు. అలాంటి పోరాట స్ఫూర్తులు ఉంటే ఇవాళ ఏం జరుగుతుందండి? జయలలిత గారిని అలా చేశారని చెప్పి ఏం చేశారు? ఎందుకు చనిపోయారు ఆవిడ? ఎలా చనిపోయారు? శశికళ గారు టిక్కు 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 అని 3 సార్లు కొడితే మీ టీవీలన్నీ 10 సార్లు చూపించాయి కదా. ఎవరితో అగ్రిమెంట్ అయ్యారు? జయలలిత శశికళ గారిని ముఖ్యమంత్రి చేస్తాను హామీ ఇచ్చారు ఎవరన్నా? ఎందుకని ఆవిడ ముఖ్యమంత్రి దాదాపు అయిపోయిన ఆవిడని కేసులు తీసి 3 నెలల తర్వాత రావాల్సింది 15 తారీఖు కల్లా వేసేసి టకేలమని ఎందుకు వచ్చింది? తర్వాత ఆవిడకి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు చేశారు? జైలుకి పంపించారు. నా దేశ రాష్ట్రాల హక్కుల కోసం నిలబడి జయలలిత గారు ఎలా చనిపోయారు? ఒకే ఒక్క ఆవిడ జిఎస్టీని వ్యతిరేకించి వాకౌట్ చేసిన ఏకైక పక్షం అంటే మిగతా ఒకటి నుంచి ఒక ఎంపీ ఉన్నారో తెలియదు కానీ నేను పిల్లర్ టు పోస్ట్ తిరిగానండి. దాన్ని బట్టి ఎగైన్ వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్ల మీద, ఎగైన్ కేంద్ర ఎలక్ట్రిసిటీ చట్టం మీద, విద్యా వ్యవస్థలో నీట్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు ఈ మన విద్యా వ్యవస్థలో ఎస్పెషల్లీ వైద్య విద్యా వ్యవస్థలో చాలా ముందులో బాటలోకి వెళ్తున్నాయి, చాలా ఆధునికంగా డెవలప్ అవుతున్నాయి. ఇంకా అనేక మెడికల్ కాలేజీలు రాబోతున్నాయి. నేను నీట్గా అప్పచెప్పి మీ రాష్ట్రాలకు, మీ ఉత్తర భారతదేశ రాష్ట్రాలకు అప్పచెప్పమంటారా? తెలంగాణ నుంచి కేంద్రానికి ఎంత వెళ్తుంది, కర్ణాటక నుంచి ఎంత వెళ్తుంది, అఫ్కోర్స్ మహారాష్ట్ర నుంచి కూడా ఎక్కువ, మనందరికన్నా ఎక్కువ వెళ్తుంది అన్నమాట డిస్ప్యూట్. కానీ మా దగ్గర నుంచి రూపాయి తీసుకెళ్ళి మాకు ఒక 60 పైసలు ఇచ్చి మీరు పండగ చేసుకోండి, మా నిధులు ఇచ్చా ఉంటారు. ఎవరి నిధులు? కేంద్రానికి ఎక్కడి నుంచి వచ్చి నిధులు? రాష్ట్రాలు కాకుండా ఉత్తరప్రదేశ్కి, ఈ రాష్ట్రానికి 1,00,000 రూపాయలు నిధులు ఉత్తరప్రదేశ్ ఇస్తే 1,72,000 ఖర్చు పెడుతున్నాం. ఏంటి మా రాష్ట్రాల నుంచి కాదా తీసుకెళ్ళి మళ్ళీ మాకు బిచ్చ వేసినట్టు మాట్లాడుతున్నారా? ఎన్నాళ్ళు తెలుసుకుంటారు? సో ఇప్పుడు కేసీఆర్ ప్రయత్నం మీద మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇస్తారా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆయన స్టాండర్డ్గా ఉండాలి. నేను ఖచ్చితంగా ఆయన వ్యాఖ్యల్ని నేను అంటున్నాను కదండి, ఆయన వ్యాఖ్యల్ని కొన్నింటిని సమర్థించకపోవచ్చు. అవునా? కానీ దేని, ఎందుకంటే ఆ గాయపడ్డ గుండెల్లో మాయ కూడా ఉన్నాయి. కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీలో అప్పుడు ఏమో ఆనందించారా? ఒక రాయలసీమ అమ్మక పదాలు వాడారు ఆయన, ఒక పదమే. నేను మళ్ళీ బాధపడిన, అది కూడా పొరపాటు రావడం కానీ ఇప్పుడు నేను అలా బాధపడలేదా మేము? అయినా సరే ఇవాళ తెలుగు జాతి గొప్పదనం కోసం ఒక మాట అనుకున్నాం. అప్పుడు ఎందుకు ఖండించలేదు ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు? ఆయన మాట్లాడుతున్న తప్పు అంటున్నాను, అది పక్కన పెడదాం. ఆ రోజు మా గుండెలు గాయపడ్డప్పుడు ఆనందించారా? మీరు కూడా మీ వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరు మాట్లాడలేరా? అంటే నేను కృష్ణరెడ్డి గారు లాంటి వారు, బండా దత్తాత్రేయ గారు నిజంగా ఎంత మంచి ఆయనండి. అలాగే డాక్టర్ లక్ష్మణ్ గారు, అనేక మంది, రాజేశ్వరరావు గారు, వరంగల్లో చాలామంది ఉన్నారండి. నేను వాళ్ళ గురించి నేను ఎవరితో తప్పు మాట్లాడను, ఎందుకంటే ఎప్పుడు చాలా మేము గుర్తుపెట్టాం. మరి ఇప్పుడు కేసీఆర్ కేంద్రం మీద మనం పోరాటం చేద్దాం అంటున్నారు. ఖచ్చితంగా కేంద్రం మీద పోరాటం చేయాలి. మీరు ప్రత్యేక హోదా, విభజన హామీల మీద పోరాడుతున్న మీరు కేసీఆర్తో కలిసి పోరాటానికి కూడా మీరు ఏమన్నా ముందుకెళ్తారా? ఒకవేళ నిజంగానే మీరు అనుకున్నట్టుగా నిజంగా కేసీఆర్ ముందడుగు వేస్తే ఖచ్చితంగా మన రాష్ట్రాల హక్కుల కోసం మొట్టమొదటి ప్రాధాన్యత మిగతా దక్షిణ మన అస్తిత్వం కోసం మన తెలుగు జాతి కోసం మిగతా ప్రాంతాలను కూడా కలుపుకెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారు రావాలి లీడ్ తీసుకోమని కేసీఆర్ తో కలుస్తారా ఏమైతే మాకేమైంది? ఖచ్చితంగా మేము అక్కడ ఉన్న మేము సాధన సమితి తరఫున అంటే ఆయన రిసెప్షన్ ఎలా ఉంటుందో మరి రిసెప్షన్ అంటే ఎలా ఉంటుందో ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదండి. బట్ ఎనీవే సాధన సమితి తరఫున అవసరమైతే ఎవరితో ఉన్నా ఆంధ్రప్రదేశ్ నాకు మీకు చెప్పాను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రులు తెలుగు జాతి మా యొక్క మా ఇంటలెక్చువల్ ఫోరం దాంట్లో ఆంధ్రులు తెలుగు జాతి అనే ఉంటుందండి. తెలంగాణ కలిసే ఉంటాం ఆంధ్రప్రదేశ్. అందువలన నా ఆంధ్రప్రదేశ్ బాగుండాలి తెలంగాణ బాగుండాలి నేను కోరుకున్నప్పుడు నా తెలుగు జాతి బాగుండాలని కోరుకున్నప్పుడు కేసీఆర్ అందరం కేసీఆర్ బయటికి అందరూ ఒకళ్ళే కదండి. ఖచ్చితంగా వాళ్ళందరినీ కలుస్తాం. ఓకే నేను తప్పే ఉందండి దీంట్లో. రైట్ ఇవాళ నేను కూడా అడుగుతాను దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు లీడ్ తీసుకోండి. చంద్రబాబు గారు అందరూ సపోర్ట్ ఎందుకంటే రమేష్ చెన్నితెల్ల గారు ప్రతిపక్ష నాయకుడిని విజయన్ గారు ఫ్లైట్లో తీసుకెళ్లారు వరదలు వచ్చినప్పుడు రెండు వెళ్దాం అందరం చూసి వద్దామని. నేను అప్పుడు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వైట్ చేయమని చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఇప్పుడు కూడా చంద్రబాబు ఈ మధ్య కాలంలో కూడా స్టాలిన్ కూడా వేశాడు కదా ప్రతిపక్ష నాయకులతోటి టాస్క్ ఫోర్స్ కమిటీ వేసి కోవిడ్ అందమే 14 అది కాదండి అంతటి ఇప్పుడు కరుణానిధి గారికి జయలలిత గారికి వాళ్ళ కుటుంబాల కొన్ని తగాదాలు వీళ్ళకంటే ఎక్కువ. జయలలిత గారికి తీరని పరాభవం ఆ మురుగన్ గారి చేతుల్లో జరిగింది చూసారా ఆ రోజు అసెంబ్లీలో తీరని పరాభవం జరిగింది చూసారా అవమానకరం స్త్రీలకని కాదండి ఒక మానవ జాతికి అవమానకరం. అట్లాంటి ఆవిడ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కరుణానిధి గారిని పంచి కూడా సర్దుకోనివ్వకుండా తీసుకెళ్లి జైల్లో పడేశారు. అంతటి ఉద్వేగాలకు జరిగిన వాళ్ళిద్దరే రాష్ట్రం గురించి వచ్చినప్పుడు ఒకటైనప్పుడు ఇవాళ ఎన్టీ రామారావు గారు వారసులుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అల్లుడి గారిని వారసుడే కదండి. రాజశేఖర రెడ్డి గారికి వారసులుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారు తమ్ముడైనా సరే ఏదైనా ఆయన ఒక పార్టీ వాళ్ళ పెట్టి ఉన్న కళ్యాణ్ గారు మిగతా నాయకులు ఇప్పుడు మేము అందరం ఉన్నాం మిగతా వామపక్ష నాయకులు కానీ అందరం మనం కలిసి ఎందుకు అవ్వలేము? ఒకటి మన ఆశయం రాష్ట్రం తెలుగు జాతి బాగుండాలన్న ఆశయం అనేది ప్రాధాన్యత ఉంటే ఎక్కడికైనా అందుకోగలుగుతాం. మీరు అన్న దాని మీద ఖచ్చితంగా మేమందరం కేసీఆర్ గారిని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇన్విటేషన్ పంపించాం. ఇవాళ ఇది 20వ తారీఖు ఉంది పార్టీ అధ్యక్షుల కింద గవర్నీలు మీరు కానీ మీ రిప్రజెంటేటివ్ కానీ ఆయన ముఖ్యమంత్రిగా రారు కాబట్టి పంపించమని చేశాం. గౌరవ చంద్రబాబు నాయుడు గారికి కూడా అలాగే అక్కడ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు కూడా లేఖ రాయడం అయింది. కళ్యాణ్ గారు ఉన్నారు ఆ రోజు 20వ తారీఖున నర్సాపురంలో మత్స్యకారు గ్రామాల గురించి బహిరంగ సభ జరగబోతుంది కాబట్టి ఇంకెవరినో పంపించమన్నాను. అలాగే సాకి శైలజనాథ్ గారితో మాట్లాడటం జరిగింది. మిగతా అందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీతో కూడా మిగతా అన్ని పక్షాలు ఎవరైనా సరే మేము మాట్లాడుతున్నాం. ఇంతకుముందు మాతో కలిసి వచ్చి సహకరించిన అందరికీ కూడా రమ్మని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఎవరో ఒకరు నిలదీయపోతే ఈసారి మీడియా సహకరించినా సహకరించకపోయినా సహకరించిందని అనుకుందాం ఎవరికి అపేక్ష ఉండదు పాజిటివ్గా. అందుకని ఏదున్నా నేను వాళ్ళని ఏమన్నానండి అన్యాయం జరిగింది మాకు అయినా సరే ఓకే నేను మీడియా కలిసి రమ్మనే కోరుతా ఉన్నాను. అలాగే తెలంగాణలో కూడా నేను దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈటెల రాజేందర్ గారు ఈజ్ ఆల్సో ఆయన గొప్ప లీడర్ అండి ఒక పోరాటతత్వం లీడరు. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ ఇష్యూ వచ్చినప్పుడు ఆ రోజు పంజాగుట్లో గొడవ జరిగినప్పుడు ఆయన ఒక మాట అంటే నేను ఆ రోజు మన ఎన్జిఓ లీడర్ ఉన్నారు కదా అశోక్ బాబు గారు పేరు దయచేసి మాట్లాడమాకండి పేరు వింటాను కదా కేఆర్ ఆమోస్ గారికి ఫోన్ చేసి ఏమండి ఆయన ఉద్యమకారుల గురించి మాట్లాడండి మీరు పచ్చి దాని గురించి మాట్లాడొద్దండి మోసం చేసిన ఆంధ్ర ద్రోహుల గురించి మాట్లాడొద్దండి. నేను తెలంగాణ కేసీఆర్ గారు కానీ అక్కడ ఉన్న ఎన్జిఓ ఉద్యోగస్తులు అనేక మందికి నేను సాల్యూట్ చేస్తాను కలిసి పోరాటం చేస్తాను కొంతమంది కానీ ద్రోహం చేసిన వాళ్ళకి నమ్మద్రోహం చేసిన వాళ్ళకి తోటి తెలుగు బిడ్డలను అన్యాయంగా తిట్టిన వాళ్ళకి ఏం తెలంగాణలో ఇక్కడ దాకా డ్రెస్ అది ఏం మాట్లాడుకుంటే అసహ్యంగా ఉంటుంది. నాలుగు నుంచి అశోక్ బాబు గారు ఉద్యమ నాయకులు కాదు పేరు గురించి కూడా వినడానికి నాకు అసహ్యంగా ఉందండి. ప్లాంటెడ్ లీడర్ లేదో సమైక్యాంధ్రకి ఎంత ద్రోహం చేశారో ఎవరో చేయని ద్రోహం చేశారో లేదో మీరు వాళ్ళు ఎవరన్నా అడగండి సరే. కమింగ్ బ్యాక్ దయచేసి మీరు టాపిక్ నేను ఆమోస్ గారికి ఫోన్ చేసి చెప్పిన వెంటనే ఎందుకంటే ఆ పేరు నాకు వ్యక్తిగత ఏమీ లేవండి. ఆంధ్ర కోసం నేను ఉన్నప్పుడు సరే పక్కన పెడదాం. ఇక్కడ ఆమోస్ గారు ఫోన్ చేసేటప్పుడు ఆయన వెంటనే చేసి ఇలాగా తోటి తెలుగు సోదరుల మీద ఒక మాట మాట్లాడారు కాబట్టి నేను సవరించుకుంటానని చెప్పాడు. ఆ పెద్ద మనసు ఉంది అద్భుతం. అందుకని ఎవరైనా సరే మాకేమైందండి వాళ్ళు ఎందుకు ఆ పార్టీలోకి వెళ్ళారో తెలియదు భారతీయ జనతా పార్టీలోకి బికాజ్ ఆఫ్ కేసీఆర్ గారు ఇంకా ఆయన వదలడానికి ఉద్దేశం ఆ పార్టీ అయితే సెక్యూరిటీ కదా ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది ఆ పార్టీ సెక్యూరిటీ కోసం చేస్తున్నారు అంటే ఆయన సెక్యూరిటీ తక్కువని కాదు బట్ అంతటి ఆయన మీద చేయాల్సిన పని. ఇద్దరి మధ్యన వ్యక్తిగత వివాదాలకి వెళ్ళను ఎందుకంటే కేసీఆర్ గారు గాని హరీష్ రావు గారు గాని లేదంటే రాజేంద్ర గారు గాని అనేక మంది ఏదైతే ఉద్యమం ఉన్నారో విత్ డ్యూ రెస్పెక్ట్ టు దెం శ్రీనివాస్ గౌడ్ గారు గాని అనేక మంది ఉన్నారు కదండి. అందరూ అందరినీ గౌరవించవచ్చు. ఆ ప్రాంతం అభివృద్ధి కోసం వాళ్ళు ఫైట్ చేశారు. కొంత ఉద్యమంలో అపశృతి మాట తోడటం జరిగి ఉంటుంది కానీ మా దగ్గర కొంత ఉద్యమ నాయకులు ఆంధ్రాన్ని మట్టి కనిపించడానికి బూతులు కూడా వాడారు. ఇంకా మా ఏంటి తొక్కలో వాళ్ళు ఉద్యమ నాయకుల కింద ప్లాంటెడ్ లీడర్స్ ఉంటారు. దురదృష్టం అందరిని అంటలేదండి, ఒక్కళ్ళిద్దరు, మిగతా అందరూ చక్కగా గొప్ప పాడారు. అందువల్ల కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, అందరూ కలిసి వెళ్తేనే సాధ్యమవుతుంది. దానికోసం ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, నమస్కారం. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.